హరే కృష్ణ. సో అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 7వ అధ్యాయం నుంచి 8వ శ్లోకం నుంచి ఈరోజు మనం చదువుకుందాం. 7 శ్లోకాల వరకు కూడా మనం చూసాం. సో ఒక్కసారి మనం 7 శ్లోకాల వరకు ఏం జరిగిందో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సో 6వ అధ్యాయం వరకు చూస్తే శ్రీకృష్ణ భగవానుడు పూతనని సంహరించడము అనేటువంటి జరిగింది. పూతన ఏ విధంగా ఒక రాక్షసి అయ్యుండి అందమైనటువంటి స్త్రీగా లక్ష్మీదేవి రూపంలో గోలోకానికి వచ్చి అక్కడ శ్రీకృష్ణుడి యొక్క అంటే నందుడి యొక్క ఇంట్లోకి రావడం, సో ఆమెను ఎవరూ ఆపకపోవడం, అది కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క మాయ. సో ఈ మాయ ప్రకారంగానే ఎప్పుడైతే ఇక విషం పూసుకున్నటువంటి స్థనములతోటి శ్రీకృష్ణుడికి పాలు ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేయగానే శ్రీకృష్ణుడు ఆమె స్థనముల నుంచి ఆమె ప్రాణాన్ని కూడా లాగేసి ఆమెను చంపేయడం జరిగింది. ఓకే, ఇదంతా కూడా మనం చూసాం. ఇక్కడికి 6వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. సో 7వ అధ్యాయం మొదలుకంటే ముందు మళ్ళీ పరీక్షణ మహారాజు ప్రశ్నిస్తున్నారు. యాక్చువల్గా మనం చూస్తే 6వ అధ్యాయం అయిపోయిన తర్వాత సుఖదేవ గోస్వామి ఆపేశారు, చెప్పడం ఆపేశారు. సో మరి భక్తులు కదండి పరీక్షణ మహారాజు, ఎక్కడ ఇంతటితో ఆపేస్తారేమో అని భయం. శ్రీకృష్ణ భగవానుడి గురించి చెప్పు అని అన్నాను, శ్రీకృష్ణ భగవానుడి లీలల గురించి చెప్పు అని అన్నాను, ఏదో బాల్య లీలల్లో ఒకదాన్ని తీసుకొని చెప్పేసి ఇంక అయిపోయింది అని అంటారేమో అని భయపడి ఇంతటితో ఆపబాకు, ఇంకా ఎన్ని లీలలు ఉన్నాయో అన్ని లీలలు, బాల్యంలో చేసినటువంటి లీలలు అన్ని వివరించు అని అన్నారు. మొదటి శ్లోకం చూస్తే పరీక్షణ మహారాజు మాట్లాడుతున్నారు కదండి. పరీక్షణ మహారాజు మాట్లాడుతూ ఏమంటున్నారు, భగవంతుడి యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో అవి కర్ణములకు మనస్సులకు ప్రీతికరములైనవి, ఆ లీలలను శ్రవణం చేసినందున మాత్రమే మనస్సులోని అబద్ధములన్నీ శీఘ్రమైన నశింపగలవు. సాధారణముగా భగవలీలలు ఎవరిని రుచింపవు, కానీ శ్రీకృష్ణుని బాలలీల ఎంత ఆకర్షణీయములు అనగా సహజముగానే అవి మనస్సులకు కర్ణములకు ప్రసన్నతను కూర్చును. జనరల్ గా మనం ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ ఉంటే రండి కూర్చోండి మనం ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకుందాము అని అంటే అందరికీ అంత సుముఖత ఉండదు. ఇదే సమయంలో ఏదో ఒక మంచి డైలీ సీరియల్ వస్తుంది అనుకోండి, దాని వైపు వెళ్ళడానికి అందరూ కూడా ప్రాముఖ్యతను ఇస్తారు. కానీ మనం భగవంతుడి యొక్క లీలల్ని లేకపోతే ఆధ్యాత్మిక విషయాలను చర్చించుకుందామంటే ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. పైగా అంత ఇంట్రెస్ట్ లేనటువంటి వ్యక్తులకైనా సరే ఒకవేళ నేను శ్రీకృష్ణుడి యొక్క బాల్యలీలలు చెప్తాను రా కూర్చో అంటే మాత్రం వచ్చి కూర్చుంటారు. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాల్యలీలల్లో ఉన్నటువంటి ఆకర్షణ. అంతటి ఆకర్షణ ఉన్నటువంటి లీలలు నేను ఇంకా వినాలి అని అనుకుంటున్నాను, ఇంతటితో ఆపకు అని సుఖదేవ గోస్వామికి పరీక్షణ మహారాజ్ తెలియజేస్తున్నారు. ఇంతటితో బాల్యలీల అయిపోయాయి అంటాడేమో అని ముందే భయం ఆయనకి. ఎందుకంటే బాల్యలీలల్ని ఎంత ఆస్వాదించినా కానీ ఆస్వాదించాలనిపిస్తుంది భక్తుడికి. కాబట్టి ఇంకా చెప్పు అని అంటున్నారు, ఆయన యొక్క అనురక్తిని తెలియజేస్తున్నారు. సో ఇలా బాల్యలీలని తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకి పరీక్షణ మహారాజ్ తెలియజేశారు. కాబట్టి ఏం జరుగుతుందని చెప్పారు, భగవంతుడితో మనకు ఉన్నటువంటి ప్రేమ బంధం అనేటువంటిది ఏర్పడుతుంది, భగవంతుడితో మనకి స్నేహం అనేటువంటిది కలుగుతుంది, భగవంతుడి లీలల్ని వర్ణిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి వినేటువంటి వాళ్ళకి భగవంతుడి మీద ప్రేమ అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఈ లీలలు వినడానికి ఆకర్షణీయంగా ఉంటాయి, విన్న తర్వాత మనల్ని కూడా ఆధ్యాత్మికం చేస్తాయి, విన్న తర్వాత మనం కూడా వాటికి ఆకర్షితులం అయిపోతాం, విన్న తర్వాత మనం కూడా ఆధ్యాత్మికంగా మారుతాం. అందుకనే అలాంటి లీలల్ని చెప్పకుండా ఉండకు అని అడుగుతున్నారు. ఇంకొకటి, ఏమైతే మనుష్య బాలుడి రూపంలో ఉండి శ్రీకృష్ణ భగవానుడు చేశారో ఆ లీలల్ని వర్ణించమని అన్నారు. సో ఆ తర్వాత ఇక సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు. మొదటిగా సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ ఏం చెప్పారు అనంటే, శ్రీకృష్ణ భగవానుడు తొలిసారి ఒత్తిగిల పడడం అనేటువంటిది జరిగింది, అంటే బోర్లు పడ్డారు. సో కృష్ణుడి విషయంలో ప్రతి చిన్న విషయాన్ని పండగగా చేసుకుంటారు భక్తులు కదండి, ఏ చిన్న విషయానైనా కానీ పండగగానే చేసుకుంటారు. మరి అలాంటిది ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు, ఏ విధంగా కృష్ణుడికి సంబంధించినటువంటి లీలల్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనేటువంటిది మనం అందరం దామోదర లీలని లేకపోతే ఇలాంటి భగవంతుడి యొక్క ఆవిర్భావ సమయంలో జరిగినటువంటి నందోత్సవం అని, అంటే జన్మాష్టమి అని, ఆ తర్వాత పూతన మరణ సమయంలో
సెలబ్రేషన్స్, ఇప్పుడు ఆ తర్వాత జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి ఆయన నవ్వితే సెలబ్రేషను, ఊరుకొడితే సెలబ్రేషను, ఆ తర్వాత ఇప్పుడు బోర్ల పడ్డారు, బోర్ల పడితే సెలబ్రేషన్. అయితే జనరల్గా ఇలాంటి ట్రెడిషన్ మన అందరిలో కూడా ఉంది. మనం కూడా బోర్ల పడినప్పుడు కూడా సెలబ్రేషన్ చేస్తాం, అడుగులు వేసినప్పుడు సెలబ్రేషన్ చేస్తాం, లేకపోతే మాటలు మాట్లాడినప్పుడు సెలబ్రేషన్ చేస్తాం. అలా మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం మన పిల్లలకి మనం చేసేటువంటి సెలబ్రేషన్ ప్రతి చిన్నదాన్ని కూడా మనం లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలాగా వాళ్ళ యొక్క ఫోటోలు తీయడం, సెలబ్రేషన్ చేయడం, చుట్టుపక్కల వాళ్ళని పిలవడం, భోజనాలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూనే ఉంటాం. అయితే ఒక్కొక్క రకమైనటువంటి సెలబ్రేషన్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దానికి ఒక్కొక్కళ్ళు ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. మనం చూస్తే ఇంతకుముందు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదిన వేడుకలు జరిగాయి కదండి. జన్మదిన వేడుకలు ఎవరు చేశారు, ముఖ్యంగా ఎవరు చేశారు అని చెప్పారు జన్మదిన వేడుకలు? చంద్రగోపులలోని ప్రజలు వ్రజగోపికలు గోపకులు 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 నందుడు, మెయిన్ నందుడు. ఓకే, సో అందుకనే దాన్ని నందోత్సవం అని కూడా అన్నారు, నందోత్సవం కదా. అంటే కృష్ణుడి యొక్క జన్మదిన వేడుకలని నందుడు చేస్తే, శ్రీకృష్ణుడి యొక్క బోర్లు పడినప్పుడు జరిగేటువంటి ఫెస్టివల్ ఏదైతే ఉందో, ఉత్సవం ఏదైతే ఉందో, దాన్ని యశోదామాత చేశారు. అంటే ఒక్కొక్క ఫెస్టివల్ ని ఒక్కొక్కళ్ళు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇంతకు ముందు చూస్తే మనం నందుడు చేసినట్లు మనం చూసాం, నందుడు అందరినీ పిలిచారు. ఓకే, ఆ తర్వాత నందుడు చాలా వైభవంగా ఉత్సవాన్ని చేశారు. ఆ తర్వాత నందుడు కంసుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది, కంసుడికి శిస్తు చెల్లించడానికి వెళ్ళడం జరిగింది, తిరిగి రావడం అనేటువంటిది జరిగింది. తిరిగి వచ్చే సమయానికి కూతున మరణించడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో అలానే ఇప్పుడు బోర్ల పడే ఉత్సవం. ఓకే, సో దీన్ని ఏమంటారు, ఈ ఉత్సవానికి ఒక పేరు చెప్పారు, ఉత్థానము అనేటువంటిది దీని పేరు. ఓకే, ఉత్థానము అనేటువంటి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు యశోదామాత. మరి మామూలుగా ఒక ఉత్సవం అంటే చాలా మందిని పిలుస్తారు. ఓకే, మంగళ వాయిద్యాలు ఉంటాయి, సో బ్రాహ్మణులు వస్తారు, వేద మంత్రాల ఉచ్చారణతోటి యజ్ఞాలు చేస్తారు, తర్వాత బాలుడికి అభిషేకం చేస్తారు, తర్వాత బాలుడిని కూర్చోబెట్టుకుని, ఒళ్ళో కూర్చోబెట్టుకుని పూజలు చేస్తారు, ఇలాంటివన్నీ చేస్తారు. ఓకే, కృష్ణుడు కూడా అలానే చేశారు. సో యశోదమ్మ ఏం చేశారు, ఆ బాలుడికి ఒళ్ళో కూర్చోబెట్టుకుని స్నానం చేసిన పిమ్మట బ్రాహ్మణులందరికీ కూడా ఆమె దానం ఇవ్వడం అనేటువంటి జరిగింది, సత్కరించడం అనేటువంటి జరిగింది. గోవులని బ్రాహ్మణులని పూమాలలతో సత్కరించడం అనేటువంటి జరిగింది. తర్వాత వేద మంత్రాల ఉచ్చారణతోటి ఉత్సవంగా ఆమె యొక్క ప్రోగ్రామ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో మామూలుగానే చిన్నపిల్లలు ఏం చేస్తారండి, కొద్దిసేపు అలా యాక్టివ్గా ఉంటారు, ఆ తర్వాత ఏం చేస్తారు, కొంచెం నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి కదా, నిద్ర వచ్చేస్తుంది. పోనీ కృష్ణుడు ఏమి చిన్నపిల్లాడు కాదు, కృష్ణుడు ఏదో చిన్నపిల్లలా యాక్టింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎంత యాక్టింగ్ చేసినా కానీ ఆ యాక్షన్లో జీర్ణించిపోతారు కదా కృష్ణుడు. సో ఆ పాత్రలో ఉన్నారు కదా, ఆ పాత్రకి అనుగుణంగా ఏమేమి చేయాలో లీలలో అవన్నీ చేస్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. నిద్ర వచ్చేసింది అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి బ్రాహ్మణులు కానీ, నిద్ర వచ్చేసింది అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి యశోదామాత కానీ వెంటనే శ్రీకృష్ణుడిని తీసుకెళ్లిపోయారు, ఒక రూమ్ లో పడుకోబెట్టారు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఒక ఒక దీని పేరండి, ఒక రథం, ఒక శకటం. ఓకే, ఈ శకటంకి కింద ఒక పరుపులాగా వేసి అక్కడ పడుకోబెట్టింది. ఆ తర్వాత యశోదామాత కూడా అక్కడే ఉంది. ఓకే, సో కొద్దిసేపు అయిన తర్వాత శ్రీకృష్ణుడు నిద్రలోకి పూర్తిగా జారుకున్న తర్వాత ఇక యశోదామాత అక్కడి నుంచి లేచింది. ఇంకా శ్రీకృష్ణుడు పడుకున్నంతసేపు యశోదామాత కూడా పడుకుంటే అక్కడ వచ్చిన గెస్ట్లను ఎవరు చూసుకుంటారు, మెయిన్ ఫెస్టివల్ జరుగుతున్నదే యశోదామాత ఆధ్వర్యంలో. ఇంతకు ముందు జరిగిన ఫెస్టివల్ నందుడి ఆధ్వర్యంలో జరిగింది, నందుడు ఆధ్వర్యంలో ఫెస్టివల్ జరిగినప్పుడు యశోదామాత ఎక్కడున్నా పర్వాలేదు, కానీ యశోదామాత ఆధ్వర్యంలో ఫెస్టివల్ జరుగుతుంటే వచ్చిన చుట్టాలందరూ బయట కూర్చొని ఉన్నారు, బ్రాహ్మణులు బయట కూర్చొని ఉన్నారు, గోవుల్ని అలంకరించి ఉన్నారు, మంగళ వాయిద్యాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈమె పోయి నిద్రపోతుంది అనుకోండి ఎలా ఉంటుంది? మన ఇంట్లో అలా జరిగితే, మనం అలా చేస్తే వచ్చిన వాళ్ళందరూ మన గురించి ఏమనుకుంటారు? అదొక చూడడానికి కూడా బాగోదు, వినడానికి కూడా బాగోదు. అందుకని శ్రీకృష్ణుడు పూర్తిగా నిద్రలోకి జారుకునేంత వరకు వెయిట్ చేసేసారు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు నిద్రలో జారుకున్నారో ఇక వెంటనే యశోదామాత అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. ఈ విషయాన్ని కృష్ణుడు గమనించేశారు, కృష్ణుడికి కోపం. కృష్ణుడికి తన సేవకి మించినటువంటి సేవ ఇంకొకటి లేదు కదా,
యశోదామాత కృష్ణుడు సేవ చేయాలా, వచ్చిన అతిథుల సేవ చేయాలా? ఈ రెండింటిలో కంపేర్ చేసినప్పుడు కృష్ణుడు నాకు సేవ చేయడమే ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్తారు కృష్ణుడు. కాబట్టి యశోదామాత అక్కడికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. బయట మంగళ వాయిద్యాల సౌండ్, కానీ కృష్ణుడు యశోదామాతను పిలవాలి, అప్పటికి మాటలు రావు. 3 నెలల బాలుడు ఎలా పిలుస్తాడు? కృష్ణుడు ఎలా పిలుస్తాడు? మంతజీస్ ఏడుస్తాడు, 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 ఏడవడం ప్రభుజీ, ఏడ్చేది మరి. ఏడ్చాడు. కృష్ణుడు ఏడిస్తే యశోదమాతకి వినిపిస్తుందా ఆ మంగళ వాయిద్యాల్లో? లేదు ఎక్కడో ప్రభుజీ, ఎక్కడో దూరంలో పడుకోబెట్టింది, అక్కడ ఏడుస్తున్నాడు. యశోదమాత ఫుల్ బిజీలో ఉంది, అక్కడ ఉన్నటువంటి గెస్టులు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, గొడవ గొడవ ఉంటుంది. పైగా బ్రాహ్మణుల వేద మంత్రాలు ఉచ్చారణ చేస్తూ ఉంటారు, తర్వాత మంగళ వాయిద్యాలు మోగిస్తూ ఉంటారు. యశోదామాతకి కృష్ణుడు ఏడుపు కూడా వినపడలేదు. మరి కృష్ణుడు ఏం చేయాలి అనుకుంటారా? ఏం చేశారు? మంగళ వాయిద్యాలను మించిన శబ్దాన్ని చేసేశారు. ఏం చేశారు? ఆయన అక్కడే ఉన్నటువంటి శకటం కింద పడుకోవడం లాగాడు, శకటాన్ని శకటా ఒక్క తన్ను తన్నేశారు. తన్నేశారు. శకటాన్ని ఒక్క తన్ను తంతే అప్పుడు వచ్చినటువంటి శబ్దం ఎలా ఉందండి? కృష్ణుడి ఏడుపుకి మించిన శబ్దం, అక్కడ ఉన్నటువంటి మంగళ వాయిద్యాలకి మించినటువంటి శబ్దం వచ్చేసింది. అప్పుడు కానీ మంగళ వాయిద్యాలు ఆగుతాయి. అక్కడ ఉన్నటువంటి ఒక్క యశోదమాతే కాదు, అక్కడ ఉన్నటువంటి గోప గోపికలు అందరూ అక్కడికి వచ్చేసేయాలి. అది కృష్ణుడు కోరుకున్నటువంటిది. ఎందుకంటే నాకు ఇప్పుడు పాలు తాగాలని ఉంటే నువ్వు వెళ్ళి అక్కడ ఉంటావా అని శ్రీకృష్ణుడు తన కోపాన్ని వ్యక్తం చేసేశారు. ఓకే, సో ఇది మనము ఇప్పటి వరకు కూడా చూసాము. ఆ తరువాత ఏం జరిగింది అనేటువంటిది ఈరోజు 8వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే, ఒక బండి, బండి కింద శ్రీకృష్ణుడు పరుండి ఉండెను. అతని చిన్న పాదములు లేత ఆకుల వలె అతి కోమలములై ఉన్నను. బండిని తన్నినప్పుడు అది తల్లకిందులుగా విరిగిపడిన, దాని చక్రములు ఇరుసు నుండి విడివడి పోయెను. చక్రముల యొక్క ఆకులు ఊడిపోయినవి. బండి కోల విరిగిపడెను. బండి పైన నానా విధములకు లోహ పాత్రలు ఉండెను, అవన్నీను చల్లా చెదురుగా పడిపోయినవి. ఒక చిన్న బాలుడు తంతే ఇలా జరుగుద్దండి ఒక బండికి, ఒక శకటానికి ఎలా జరిగిందో చూడండి. సో కాబట్టి ఇది ఎందుకు చేశారు శ్రీకృష్ణ భగవానుడు ఎలా అంటే, యశోదామాత తను ఏడుపు వినలేదు కాబట్టి, తను పాలు తాగాలి అని అనుకున్నారు కాబట్టి, యశోదామాత పిలుస్తుంటే రావట్లేదు కాబట్టి, అక్కడ ఉన్న శబ్దానికి మించినటువంటి శబ్దాన్ని చేయాలి అని అనుకున్నారు కాబట్టి, ఆయన తను ఏ బండి కింద అయితే పడుకున్నారో ఆ బండిని తన్నారు. సో తన్నడం వల్ల అదంతా కూడా విధ్వంసం అయిపోయింది. అప్పుడు అక్కడికి ఎవరెవరు వచ్చారు, ఎలా వచ్చారో చూద్దాం మనం. 8వ శ్లోకం శిరీష మాత. హరే కృష్ణ ప్రభుజీ. దృష్ట్వా యశోధా ప్రముఖా వ్రజ స్త్రియా. దృష్ట్వా యశోదా ప్రముఖా వ్రజ స్త్రియా. ఔక్తాని కే కర్మణి యా సమాగతాః. ఔక్తాని కే కర్మణి యా సమాగతాః. సంధాదయశ్చాద్భుత సదర్శనాకులాం. సంధాదయశ్చాద్భుత దర్శనాకులాః. కథం స్వయం వై శకటం విపర్యగాత్. కథం స్వయం వై శకటం విపర్యగాత్. యశోద ఉత్తానోత్సవమునకు వచ్చిన ఇతర గోపవనితలు, నందాది గోపులు అట్టి అద్భుతమును గాంచిన వారై బండి దానంతటదియే ఎట్లు విరిగినదా అని ఆశ్చర్యపడి కారణమును వెదుకుటకు వారు అటునిటు తిరిగినను దానిని తెలుసుకొన జాలకపోయిరి. ఓకే, సో అక్కడ కృష్ణుడు ఒక్కడే ఉన్నారు, ఎవరు లేరు. ఎవరైనా ఉంటే ఆయన ఏడిస్తే ఆ ఏడుపు వినపడి ఉండేది కదా. సో కాబట్టి ఎవరు లేరు కాబట్టి అక్కడ జరిగింది ఏందో ఎవరికి తెలియదు. ఓకే, కృష్ణుడు ఒక్కడే ఉన్నారు కానీ ఆ బండి ఎలా ఇరిగిపడింది, బండి ఎలా తలకిందులు అయిపోయింది, ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి బండిలో ఉన్నటువంటి ఆ స్టీల్ సామాన్లు అవన్నీ కూడా చల్లా చెదిరైపోయాయి. అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం సునీత మాత. ఊచురవ్యవసితమతీన్ గోపాన్ గోపీశ్చ బాలకాన్. ఉచురవ్యవసితమతీన్ గోపాన్ గోపీశ్చ బాలకా. రుధతానేన పాదేన క్షిప్తమేతన్న సంశయః.
కృతతానేన పాదేన క్షిప్తమేతన్న సంశయ భావం. అచ్చటి సమావేశమైన గోప గోపీగణము అదెట్లు జరిగినదా అని తలపోయచు, ఇది ఎవడేని దైత్యుని పనియా లేక దుష్ట గ్రహ కార్యమా అని అంచు ప్రశ్నించుకొనిది. అప్పుడు అచటనున్న వ్రజబాలురు బాలకృష్ణుడే బండిని తన్ని విరుగగొట్టినని ద్రోపరిచిది. ఏడ్చుచున్న బాలుడు బండి చక్రమును తన్నగా బండి విధ్వంసమయ్యననియు ఇందులో ఎటువంటి సందేహం లేదనియు వారు పలికిరి. భాష్యం. మనిషికి దెయ్యం పట్టుటను గుర్చి మనం విని ఉన్నాము. స్థూల దేహము లేనందున దెయ్యం ఏదో దేహమును ఆశ్రయించి పీడించును. శకటాసుడు ఒక దెయ్యము, వాడి బండిని ఆశ్రయించి కృష్ణుని పీడించుటకు వేచి ఉండెను. శ్రీకృష్ణుడు తన చిన్న లేత పాదములతో బండిని తన్నినప్పుడు దెయ్యము వెంటనే నేలపై పడెను. దాని ఆశ్రయమైన బండి విధ్వంసమయ్యను. మహాశక్తి పూర్ణుడైన కారణమున శ్రీకృష్ణునికి ఇది సాధ్యపడెను. ఇది బ్రహ్మ సంహిత 5.32 ఎందు ఇట్లు ద్రోపరపబడినది. హంగా నియస్య సకలేంద్రియ వృత్తి మంది పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి ఆనంద చిన్మయ సుదుజ్వల విగ్రహస్య గోవిందమాది పురుషం తమహం భజామి. శ్రీకృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడు, ఆనంద చిన్మయ రస విగ్రహుడు. అనగా అతని ఆనంద చిన్మయ దేహం యొక్క ఏ అంగమైనను వేరొక అంగము యొక్క కార్యమును నిర్వహింపగలదు. భగవంతుని అచింత్యమైన శక్తియే అటువంటిది. అతడు ఈ శక్తిని పొందవలసిన అవసరము లేదు, అది అతని యందు సర్వదా నెలకొని ఉండును. ఆ విధంగా శ్రీకృష్ణుడు తన చిన్న పాదములను చాచినంతనే కార్యమంతయు పూర్తయినది. అంతేగాక బండి విరిగిపడినప్పుడు సాధారణ శిశువు తీవ్రముగా గాయపడి తీరును. కాని శ్రీకృష్ణుడు దేవదేవుడు కనుక శకట విధ్వంసలీలలో వినోదమును పొందిను. అతడెంత మాత్రము గాయపడలేదు. అతడేర్చేసినను అది దివ్యానంద పూర్ణమై ఉండును, ఆనంద చిన్మయ రస. ఈ విధంగా ఆ దేవదేవుడు గొప్ప ఆనందమును అనుభవించెను. శ్రీకృష్ణుడు బండి చక్రమును కాలితో తాడనము చేయుటను, దాని వలన శకట విధ్వంసం జరుగుటను చెంతనే ఉన్నట్టు వ్రజబాలురు గాంచిరి. యోగమాయా ప్రభావం వలన గోప గోపీగణం ఆ ప్రమాదం ఏ దుష్టగ్రహం వలననో లేక దెయ్యము వలననో జరిగినదని తలచిరి. కాని నిజమునకు శ్రీకృష్ణుడే సమస్తమును కావించి ఆనందమును అనుభవించును. శ్రీకృష్ణ లీలలను విని ఆనందించే వారు కూడా ఆనంద చిన్మయ రసపదమునందే ఉన్నట్టు వారు. వారు సంసార విముక్తులు. కృష్ణ కథను వినినప్పుడు మనుజుడు నిక్కమగా భౌతిక అస్తిత్వమునకు పరముగా నగును. ఇది భగవద్గీత ఎందు ధృవపరపబడినది. సగుణాన్ సమతీర్త్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. మనుజుడు ఆధ్యాత్మిక పదమును చేరనప్పుడు శ్రీకృష్ణుని దివ్య లీలా శ్రవణమున ఆనందమును అనుభవింపచాలేదు. అనగా శ్రీకృష్ణ లీలా శ్రవణం చేసిన వ్యక్తి భౌతిక పదమును గాక దివ్యముగా ఆధ్యాత్మిక పదమునందే ఉన్నవాడగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సో సో వీళ్ళందరూ కూడా ఒక నిమిషం. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏం జరిగింది ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఆశ్చర్యంగా ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి గోపబాలులు ఎవరైతే ఉంటారు, అంటే వ్రజబాలులు, అంటే శ్రీకృష్ణునిలా చిన్నపిల్లలు ఎవరు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ ఏమన్నారంటే ఇది ఎవరో కాదు చేసింది, బాలకృష్ణుడే చేశాడు, ఆయనే కాలుతో తన్నాడు ఈ యొక్క బండిని, అప్పుడు ఈ బండి చక్రాలన్నీ కూడా ఇలా అయిపోయాయి, ఇదంతా కూడా ఈ బండి అంతా కూడా విధ్వంసం అయింది, ఇందులో ఎలాంటి సందేహము లేదు అని అక్కడ ఉన్నటువంటి బాలులు అందరూ కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే దీన్ని వాళ్ళు గమనించారు, అక్కడ ఉన్నటువంటి బాలులు గమనించారు. అయితే శ్రీకృష్ణుడు మరి చాలా చిన్న పిల్లవాడు, అప్పుడే బోరలు పడ్డటువంటి వాడు, తన కాళ్ళు చాలా లేత లేతగా ఉన్నాయి, అలాంటి లేత పాదాలను కలిగినటువంటి శ్రీకృష్ణుడు ఇంత బలమైనటువంటి బండిని ఏ విధంగా ముక్కలు చేశారు అనేటువంటి దానికి భౌతిక కోణంలో ఆలోచిస్తే మనకి ఇది అర్థం కాదు. ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క శక్తిని, శ్రీకృష్ణుని యొక్క సామర్థ్యాన్ని మనము ఒక భౌతిక కోణంలోనే ఆలోచించినప్పుడు మనకి భగవంతుని యొక్క లీలలు ఎప్పటికీ అర్థం కావు. సర్వకారణాలకి కారకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు, భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో భాగమే ఈ బండి కూడా. ఈ బండి తను సృష్టించినటువంటి సృష్టిలో ఎన్నో వంతు ఏమీ లేదు, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే సమస్త సృష్టి కూడా తనలోకి వెళ్ళిపోయి విధ్వంసానికి గురి అవుతుంటే సంకర్షణుడు ఎవరండి, సంకర్షణుడు ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు యొక్క ప్రధాన విస్తారం, కృష్ణుడు యొక్క విస్తారం, తన యొక్క విస్తారము
సంకర్షణుడైనటువంటి తన యొక్క విస్తారము, సంకర్షణ అగ్నిలో సమస్త విశ్వాన్ని కూడా లయం చేస్తున్నప్పుడు మరి స్వయంగా శ్రీకృష్ణుడే ఏమేమి చేయగలరు ఇంకా? ఓకే, కాబట్టి కృష్ణుడి యొక్క పాదాలు లేతగా ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా గట్టిగా ఉన్నాయా అనే దాంతో సంబంధం లేదు. శ్రీకృష్ణ భగవానుడు కాలు గోరు తాకినా చాలు, ఇది విధ్వంసం అయిపోతుంది, కృష్ణుడు తలుచుకుంటే చాలు. ఓకే, అయితే ఆ బండిని ఆశ్రయించినటువంటి ఒక దెయ్యం ఉందంట, ఆ బండిని ఒక దెయ్యం ఉంది, ఆయనే శకటాసురుడు. అంటే దెయ్యము అంటే ఎవరు? శరీరం లేనటువంటి ఆత్మలు, శరీరం లేనటువంటి ఆత్మలు, శరీరం లేనటువంటి ఆత్మల్ని దెయ్యాలు అని అంటారు. అయితే ఇవి ఏం చేస్తాయి, ఎందుకు శరీరం లేకుండా ఉన్నాయి అని అంటే వీటికి నెక్స్ట్ శరీరం ఇంకా తయారవ్వలేదు, వీటికి నెక్స్ట్ శరీరం ఇంకా తయారవ్వలేదు. అయితే మరి వీటికి కోరికలు మాత్రం మిగిలిపోయి ఉన్నాయి. కోరికలు మిగిలిపోయినటువంటి ఇలాంటి ప్రేతాత్మలు ఏవైతే ఉంటాయో, ఇలాంటి దెయ్యాలు ఏవైతే ఉంటాయో, వేరే శరీరం పొందనంత వరకు వాటి యొక్క కోరికలను తీర్చుకోలేవు. ఏ కోరికనైనా తీర్చుకోవాలి అని అంటే ఇంద్రియాలు కావాలి, శరీరం కావాలి, భౌతికమైనటువంటి శరీరం కావాలి. కానీ ఈ యొక్క దెయ్యానికి మరి అలాంటి శరీరం లేకపోవడం వల్ల ఏం చేస్తుంది అని అంటే దుర్బలంగా ఉన్నటువంటి వాళ్ళ మీదకి వస్తుంది. దుర్బలంగా ఉన్నటువంటి అంటే మానసికంగా దుర్బలంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకించి, లేదంటే చిన్నపిల్లలు. ఓకే, మానసికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు లేదంటే పెద్ద వాళ్ళ మీదకి ఇలాంటి దెయ్యాలు వచ్చి ఏమి చేయలేవు. ఓకే, మనం మానసికంగా బలంగా ఉన్నాం అనుకోండి, దెయ్యాలు మన దగ్గరికి రావు. కానీ మానసిక బలం లేనటువంటి వాళ్ళకి, అంటే చిన్నదానికి పెద్దదానికి, మనసుతోటి వీక్గా ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళని ఆశ్రయిస్తాయి ఇలాంటి దెయ్యాలు, అలాంటి వాళ్ళ శరీరాన్ని ఆశ్రయిస్తాయి, వాళ్ళ కోరికలన్నీ తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క అసురుడు ఎవరైతే ఉన్నారో, శకటాసురుడు, ఈయన కూడా ఒక దెయ్యము. ఈయన ఏం చేశాడు, ఆ బండిని ఆశ్రయించాడు. ఎందుకు అంటే ఈ యొక్క శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడి యొక్క శరీరాన్ని ఆశ్రయించి శ్రీకృష్ణుడి ద్వారా శ్రీకృష్ణుని బాధ పెట్టాలి. ఓకే, శ్రీకృష్ణుని బాధ పెట్టాలి అనేటువంటి లక్ష్యం. బహుశా ఈ శకటాసురుడు కూడా కంసుడు పంపించినటువంటి వాడే. కంసుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, గోకులంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని చంపేయాలి, ఇది కంసుడు యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని ఇక్కడ శకటాసురుడు వచ్చేసాడు. మరి శకటాసురుడు అంటే దెయ్యము, దెయ్యం కృష్ణుడు ఏం చేయగలుగుతుంది? దెయ్యము అంటే ఎవరండి, ఒక జీవుడు. కృష్ణుడు ఎవరండి, దేవాది దేవుడు. దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవాను ఒక శరీరం కూడా లేనటువంటి జీవుడు ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ ఉంటారో అక్కడ ఇలాంటి దుష్ట శక్తులు ఉండవు, ఇలాంటి దుష్ట శక్తులు ఉండవు. మన దుష్ట శక్తుల నుంచి కాపాడుకోవడానికి మనం ఏం చేస్తామండి, మనం ఆ తాయెత్తని ఈ తాయెత్తని అదని ఇదని ఏదేదో చేస్తాం, ఏమీ అవసరం లేదు. ఓకే, దుష్ట శక్తులు మన దగ్గరికి కూడా రావు ఎప్పుడైతే మన నోట్లో కృష్ణనామం ఉంటుందో. కలియుగంలో కృష్ణనామానికి కృష్ణుడికి ఎలాంటి తేడా లేదు, కృష్ణనామము కృష్ణుడు ఒకటే, నామరూపంలో కృష్ణుడు ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం కృష్ణుడి యొక్క నామాన్ని తీసుకుంటామో మన నోటితోటి, అప్పుడు మన దగ్గరికి ఎలాంటి దుష్ట శక్తులు రావు. ఓకే, శకటాసురుడు లాంటి దెయ్యాలు అసలే రావు మన దగ్గరికి. కృష్ణుడు ఇలా గోరు చూపించాడు అంతే, తన్నడా అంటే తనలేదు, తగిలింది అంతే, గోరు ఇలా తగిలింది. గోవర్ధన గిరిని ఎత్తినప్పుడు ఇలా చిటికిన వేలి మీద ఎత్తేశాడు, చిటికిన వేలి మీద ఎత్తినప్పుడు చిటికిన వేలి మీద గోవర్ధన గిరి ఆనను కూడా ఆనలేదు, కొంచెం దూరంలోనే ఒక అంగుళం పైనే ఉంది, చిటికిన వేలికి పైనే ఉంది. అలానే అక్కడ ఉన్నటువంటి గోపికలు, అక్కడ ఉన్నటువంటి యశోదామాత, అక్కడ ఉన్నటువంటి గోపులు అందరూ కూడా ఏమనుకున్నారు, కృష్ణుడు చిటికిన వేలు ఏదో అలా పెట్టాడు, కానీ గోవర్ధన గిరి పైన నిలబడింది మాత్రం మేమందరం ఇలా కర్రలు పెడితే నిలబడింది అని అనుకున్నారు. సరే వీళ్ళందరూ కర్రలు పెట్టారు కదా, కృష్ణుడు ఏమో ఏలు పెట్టాడు, మిగిలిన వాళ్ళందరూ కర్రలు పెట్టారు, మరి కృష్ణుడు ఏలు పెట్టారు కానీ ఏలుకి గోవర్ధన గిరి ఆనను కూడా ఆనలేదు. మరి అలాంటప్పుడు గోవర్ధన గిరి కర్రల మీద నిలబడి ఉన్నట్ట, ఏలు మీద నిలబడి ఉన్నట్ట, జనరల్ గా భౌతికంగా చూస్తే కర్రల మీదనే నిలబడి ఉన్నట్టు. సరే అలానే కృష్ణుడు ఇలా తీశాడు అనుకోండి, ఏమవుతుంది, కొంచెం కిందికంటే గోవర్ధన గిరి కిందికి వస్తుంది, ఇంకొంచెం కిందికంటే ఇంకొంచెం కిందికి వస్తుంది, అప్పుడు కానీ అర్థం కావాలి మనకి. ఇది కృష్ణుడి శక్తి సామర్థ్యాలు ఎంత అంటే, తను దేన్నైనా సరే మోయాలంటే దాన్ని టచ్ కూడా చేయనవసరం లేదు, దాన్ని తాకాల్సిన అవసరం కూడా లేదు,
మరి అలాంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంకల్ప మాత్రంతోనే సమస్త సృష్టి కూడా విధ్వంసానికి గురి అయిపోతుంటే ఈ బండి ఎంత? ఈ బండిని ఇలా కృష్ణుడు తాకితే అది ధ్వంసమైపోయి తీరుతుంది. ఇది భౌతిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక చిన్న బాలుడు ఇంత పెద్ద బండిని ఏం చేస్తారు, ఇది బాలుడి వలన కాని పని అనేటువంటి భావనలోనే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి యశోదామాత కాని, నందుడు కాని, గోపికలు కాని, గోపులు కాని, అందరూ కూడా కృష్ణుడు ఎలా సాధ్యమవుతుంది, బహుశా కృష్ణుడు కాదేమో అనుకుంటున్నటువంటి సమయంలో, అసలు ఇది ఎలా జరిగింది అనుకుంటున్నటువంటి సమయంలో అక్కడే ఉన్నటువంటి గోపబాలుడు, వ్రజబాలకులు అందరూ కూడా ఇది కృష్ణుడే చేశారు అనేటువంటి విషయాన్ని చూసి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 10వ శ్లోకం మంగతాయి మహా. హరే కృష్ణ ప్రభుజీ. నతే శ్రద్ధ ధీరే గోపా బాల భాషితమిత్యుత నతే శ్రద్ధ ధీరే గోప బాల భాషితమిచ్యుత అప్రమేయం బలం తస్య బాలకస్య నతే విదుః. అప్రమేయం బలం తస్య బాలకస్య నతే విదుః. ప్రభుపాదులు వారి భావం, శ్రీకృష్ణుడు సర్వత అనంతుడని ఎరిగిన వారైనా కోప గోపీగణము బాలకృష్ణునంతటి అచించ శక్తి సంపన్నుడని విశ్వసింపజాలకుండిరి. బాలుర పలుకలను నమ్మజాలనందున వారు తన బాల్యతనపు మాటలను నిర్లక్ష్యపరిచిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఏవో పిల్లలు చెప్తున్నారులే అని అనుకున్నాను వీళ్ళు, అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా ఏదో అంటున్నారులే, అది ఎలా సాధ్యమవుతుంది? మనం కూడా, మన చిన్న పిల్లలు ఏదైనా చెప్తున్నారనుకోండి, ఏ ఊరుకో, అలా ఎలా జరుగుతుంది, అది సాధ్యం కాదు. ఓకే, ఏదో మీరేదో అనుకుంటున్నారు, మీరేదో చూస్తున్నారు, ఏదో చూసి ఏదో అనుకున్నారు అని మనం కూడా ఎలా అయితే తీసేస్తామో అలానే వాళ్ళు కూడా తీసి పడేశారు, వాళ్ళ మాటని నమ్మలేదు. నెక్స్ట్ 11వ శ్లోకం లక్ష్మీమాత. హరే కృష్ణ. రుదంతం సుతమాధాయ యశోదా గ్రహ శంకిరా. రుదంతం సుతమాదాయ యశోదా గ్రహ శంకిత. సుతస్వస్త్యయనం విప్రై సూక్తై స్తనమపాయమం. కృతస్తత్వం యహనం విప్రై సూక్తై స్తవనమాపయాత్. ఏదో దుష్టగ్రహము కృష్ణుని ఆవహించిందని తలచిన యశోద రోదించుచున్న బాలుని ఎత్తుకొని సన్యము నొసగెను. పిమ్మట ఆమె బ్రాహ్మణులను రప్పించి వేద మంత్రోచ్చరణతో మంగళ కార్యమును నిర్వహింపజేసెను. భాష్యము, దేనిని ఆపద ఎదురైన ఏదేని ఆపద ఎదురైనప్పుడు లేదా అమంగళ కార్యం జరిగినప్పుడు దానిని పరిహరించుటకు వెంటనే బ్రాహ్మణులచే వేద మంత్రోచ్చరణము చేయించుట వైదిక నాగరికత పద్ధతి. యశోదా దానిని యథావిధిగా నిర్వహించి బాలునకు స్తన్యము నొసగిను. హరే కృష్ణ. ఇంతకు ముందు కూడా కూతురు చనిపోయినప్పుడు యశోదమ్మ ఏం చేసింది? దిష్టి తీశారు, కన్యం ఇచ్చి పడుకోబెట్టి పోతున తనకి ఒక రాక్షసి పోతుని, సాయత్తులు పోతుని కృష్ణుడు చంపాడు యాక్చువల్ గా, కానీ యశోదమ్మ ఏం చేసింది? పెద్ద రాక్షసు ప్రమాదం సాయంతో నుంచి బయట, పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆవు తోకతోటి దిష్టి తీయడం, ఆవు పేడతోటి నామం పెట్టడం, పాలిచ్చి పడుకోబెట్టడం, అన్ని రకాలుగా. అంటే అప్పుడు అప్పుడు అంటే బ్రాహ్మణులు చుట్టుపక్కల లేరు, ఓకే, ఎవరు వేద మంత్రాలు చదివే వాళ్ళు లేరు. ఆమె స్థాయిలో ఆమె ఏమేం చేయగలదో అవన్నీ తీసేసింది, దిష్టిలు తీసేయడాలు లేకపోతే ఏదో బొట్లు పెట్టడాలు. మంత్రాలు వాళ్లే చదివారు, వాళ్లే చదివారు, గోపికలే చదివేశారు మంత్రాలు కూడా, ఓం వేద మంత్రాలు చదివారు. సో ప్రతి మంత్రానికి ఓంతో స్టార్ట్ అవుతుంది, నమహాతో ఎండ్ అవుతుంది, మనం ఇదే చెప్పుకున్నాం కదా. అంటే భగవంతుడి యొక్క వివిధ నామాలను చదువుతూ వాళ్ళు కిలకలు పెట్టేశారు శ్రీకృష్ణుడికి. అంటే వేద మంత్రాలతోటి ఒక రక్షణ ఏర్పాటు చేసేశారు శ్రీకృష్ణుడికి. వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళే శ్రీకృష్ణుని రక్షించగలము అని అనుకున్నారు. ఇలాంటి పోతన లాంటి రాక్షసులు శ్రీకృష్ణుని ఏమీ చేయకూడదంటే మేమే నామాలు చదివి నామాలు పెడితే తప్ప శ్రీకృష్ణుడు రక్షింపబడడు అని అనుకున్నారు. కానీ వాళ్ళకి అంచనా కూడా వేయలేకపోయారు, పోతన్న చంపింది శ్రీకృష్ణ భగవానుడు అని. ఇప్పుడు కూడా ఆ బండి ముక్కలు ముక్కలుగా అయిపోయింది, ఓకే, కానీ అక్కడ ఉన్నటువంటి గోపబాలు అందరూ కూడా చెప్తూనే ఉన్నారు దీన్ని చేసింది కృష్ణుడే అని, కానీ వీళ్ళు నమ్మట్లేదు.
కాబట్టి అక్కడ పక్కనే ఉన్నటువంటి బ్రాహ్మణులతో మంత్రాలు చదవండి, మంత్రాలు చదవండి, ముందు రక్ష కావాలి. కృష్ణుడికి ఏదో ఇంత విధ్వంసం జరిగితే మరి కృష్ణుడికి ఏమైనా చిన్న గీత పడిందా? కృష్ణుడికి చిన్న గీత కూడా పడలేదు, గోరు కూడా ఇరగలేదు, కృష్ణుడికి గోరు కూడా ఇరగలేదు. సో అంత విధ్వంసం జరిగింది. ఏ బండి కింద అయితే కృష్ణుడు పడుకుని ఉన్నాడో ఆ బండి పలిగి ముక్కలు అయిపోయింది, అక్కడే పడి ఉంది, అయినా కృష్ణుడికి ఏమీ కాలేదు. సో ఏదో ఒక విధంగా రక్షింపబడ్డాడు. కాబట్టి ఇలాంటిది ఎవరు చేసి ఉంటారు? ఎవరైనా రాక్షసుడు చేసి ఉంటారా? ఎవరైనా దెయ్యాలు చేసి ఉంటాయా అని చెప్పేసి వీళ్ళే భయపడి వాటన్నిటి నుంచి కృష్ణుడిని రక్షించడం కోసం వేద మంత్రాల ఉచ్చారణతోటి మంగళ కార్యాలను నిర్వహించడం అనేటువంటిది స్టార్ట్ చేసేసారు. ఓకే, ఇంకా పైగా కృష్ణుడికి ఎప్పుడు ఏం జరిగినా కానీ యశోద మాత పాలిచ్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే ముందు కృష్ణుడు ఏడవడం ఆపేస్తారు. మనం అందరం కూడా అదే చేస్తాం, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి ఏం చేస్తారు? ఫస్ట్ పాలిస్తారు, పాలిస్తే కిక్కురు మనకుండా ఉంటాడు, మర్చిపోతాడు. పాలు తాగిన టైంలో ఆయనకి ఏం జరిగిందో కూడా మర్చిపోతాడు. సో ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అందుకని యశోద మాత కూడా కృష్ణుడికి అలానే చేస్తున్నారు. కృష్ణుడు కోరుకుంది కూడా అదే. కృష్ణుడు ఎందుకు పిలవాలనుకున్నాడు యశోద మాత్రే? పాలు తాగాలనుకున్నాడు, పిలిస్తే పలకలేదు, అలాగా పిలిస్తే పలగలేదు, విధ్వంసాన్ని సృష్టించి యశోద మాతను దగ్గరికి తీసుకొచ్చుకొని పాలు దాపించుకుంటున్నాడు. అది కృష్ణుడికి కోరిక నెరవేరింది. ఓకే, నెక్స్ట్ 12వ శ్లోకం రామారావు ప్రభుజీ. చచ్చిపోయి ఇప్పుడు కోరిక తీరింది. అదే కృష్ణ ప్రభుజీ. పూర్వమస్థాపితం గోపైర్బలిభిః సపరిచ్ఛదం. పూర్వవత్ స్థాపితం గోపై బలిభి సమర్చితం. క్షిప్రాహుత్వా చయాం చక్రూర్ దద్యక్షత కుశాంభుది కుశాంభువిః. క్షిప్రాహుత్వాయాం చక్షుర్ తద్యక్షత కుశాంభుది. అనంతరము బలవంతులు దృఢకాయలు గోవులు పాత్రలను ఇతర సామాగ్రిని బండిపైకి చేర్చి దానిని పూర్వం వలె అమర్చిరి. దుష్టగ్రహమును శాంతింపజేయుటకు బ్రాహ్మణులు హోమము చేసిన పెమ్మట అక్షతలు కుశాగ్రాసము జలము పెరుగు ఉపయోగించి దేవదేవుని పూజించిరి. భాష్యము: బండి బరువైన పాత్రలతోనూ ఇతర సామగ్రితోనూ నిండి ఉండెను. దాన్ని తిరిగి యథాస్థితిలో ఉంచుటకు ఎంతో బలము అవసరమైనను గోపులు ఆ కార్యమును సులభముగా నిర్వహింపగలిగిరి. పిదప గోపజాతి పద్ధతిని అనుసరించి విపత్కర పరిస్థితిని శాంతింపజేయుటకు నానా విధములకు వేదోక్త కర్మలు నిర్వహించబడిన. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో అనంతరం దృఢకాయులకు గోపులు అంటే బలంగా ఉంటారు, ఎందుకంటే వ్యవసాయాలు చేసేటువంటి వాళ్ళు కాబట్టి చాలా బలంగా ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఆ బండిని మొత్తం మళ్ళీ ఎలా ఎలా అయితే ఇంతకు ముందు ఉందో అలా అమర్చేశారు. తర్వాత బండి మీద ఉన్నటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో ఆ సామాగ్రి మొత్తం కూడా బండిలో నింపేశారు మళ్ళీ. సో ఇలా చేశారు. ఇక దుష్టగ్రహాలను శాంతింపజేయడం కోసం బ్రాహ్మణులు హోమాన్ని చేసి పిమ్మట అక్షతలు కుశగ్రాసము జలము పెరుగును ఉపయోగించి దేవదేవుని పూజించిరి. సో ఎప్పుడైతే భగవంతుని ప్రసన్నం చేస్తారో అప్పుడు దుష్టగ్రహాలన్నీ కూడా ప్రసన్నతను పొందుతాయి. సో దుష్టగ్రహాలన్నీ కూడా శాంతింపబడతాయి. సో అందుకనే వీళ్ళు కూడా అలాంటి యజ్ఞాలే చేసేసారు. ఓకే, నెక్స్ట్ 13-15 హైమవతి మాతజీ. హింసామాన వివర్జిత అహింసామాన వివర్జిత అహింసామాన వివర్జిత నతేషాం సత్యశీలానాం ఆశిషో ఆశిషో విఫలాకృతాః. తేషాం సత్యశీలానాం ఆశీషో విఫలాకృతా. ఇతి బాలకమాధాయ సామర్థ్య జురుపాకృతై. ఇతి బాలకమాధాయ సామర్థ్య జురుపాకృతై. జలై పవిత్రౌషధి భీర భీరభీష్ ఇచ్ఛా ద్విజోత్తమై. జలై పవిత్రోషధి జలౌ పవిత్రోషధి రబి రబి పిష్యచై ద్విజోత్తమై.
వాచయిత్వా స్వస్త్యయనం నందగోపః సమాహితః. వాచయిత్వా స్వస్యయనం నందగోపా సమాహితః. ఉత్వాచాగ్నిం ద్విజాతిభ్యః ప్రాధాధన్నం మహాగుణం. ఉత్వాచాగ్నిం ద్విజాతిభ్యః ప్రాదాదాన్నం మహాగుణం. హరే కృష్ణ ప్రభు. బ్రాహ్మణులు అసూయ, అసత్యము, అనవసరమైన అహంకారము, ఈర్ష్య, ఇతరుల ఐశ్వర్యం చూసి కలత చెందుట, అభిమానము ఉన్నకు దోషము నుండి విడిపడినప్పుడు వారి జీవన్లు ఎన్నడను నిష్ఫలము కావు. ఈ అభిప్రాయంతో నందుడు శ్రీకృష్ణుని ఒడిలో ఉంచుకొని అట్టి సత్యశీలుడు బ్రాహ్మణులను రప్పించి సామ రుక్ యజుర్వేద మంత్రములతో అనుష్ఠానములు నిర్వహింపజేశను. పిదప మంత్రోచ్చారణం జరుగుతుండగా అతడు బాలునకు ఔషధి యుక్తముకు జలముతో స్నానము చేయించెను. తరువాత హోమము నిర్వహింపజేసి బ్రాహ్మణులందరకు మృష్టాన్న భోజనము నిడెను. భాష్యము. బ్రాహ్మణుల యోగ్యతలు వారి జీవన విషయమున నందునకు పూర్ణ విశ్వాసం ఉండెను. ఉత్తమ బ్రాహ్మణుల దీవెనలు కురిపించినచో బాలకృష్ణుడు ఆనందముగా ఉండగలడని అతడు విశ్వసించెను. ఉత్తములకు బ్రాహ్మణుల యొక్క దీవెనలు ఒక శ్రీకృష్ణునికే కాదు, ఎల్లరికూ సుఖము నొసగలవు. శ్రీకృష్ణుడు స్వయం పూర్ణుడు కనుక అతనికి ఎవరి దీవెనలు అవసరం లేదు. అయినను అతనికి బ్రాహ్మణుల దీవెనలు అవసరమని నందుడు తలంచెను. అయినచో ఇక ఇతరులను గూర్చి వేరుగా తెలుపునది ఏమున్నది? కనుక మానవ సంఘమునందు ఆదర్శనీయ వర్గములకు చెందిన జనులు అనగా బ్రాహ్మణులు తప్పక ఉండవలెను. వారు ఇతరులకు అనగా క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు దీవెనలు ఒసగగా ఎల్లరూ సుఖభాగులగుదురు. కనుక మానవ సంఘమున 4 వర్ణములు తప్పక ఉండవలనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.13 ఎందు పలికెను. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ప్రతి ఒక్కడు శూద్రుడో వైశ్యుడో అయినప్పుడు మానవ సంఘము పురోగమించడంలో సరికాదు. భగవద్గీత యందు తెలుపబడినట్లు సత్యము, శమము, దమము, తితిక్ష వంటి సద్గుణములు కలిగిన బ్రాహ్మణుడు తప్పక ఉండవలెను. నందుడు ఉత్తములకు బ్రాహ్మణుని పిలిచినట్లుగా ఇతర భాగవతుడు నందు మనకు గోచరించుతున్నది. కేవలము పుట్టుకచే బ్రాహ్మణులైన వారు కొందరుందురు. కానీ కేవలము బ్రాహ్మణ వంశమును పుట్టినంత మాత్రమున సంఘములోని ఇతరులను దీవించే యోగ్యత వారికి ఉన్నదని కాదు. ఇది శాస్త్రవచనం. కలియుగమునందు బ్రాహ్మణ వంశమును జన్మించిన వారే బ్రాహ్మణులుగా పరిగణింపబడుదురు. విప్రత్వే సూత్రం సూత్రమేనాహి భాగవతం 12.2.3 ఎందు 2 పైసల విలువ గల జంజమును ధరించినంత మాత్రమున కలియుగమున మనుజుడు బ్రాహ్మణుడగును. నందుడు అటువంటి బ్రాహ్మణులను పిలవలేదు. ఎస్య ఎల్లక్షణం ప్రోక్తం అని నారదుని పలికిండును. భాగవతం 7.11.37 బ్రాహ్మణ లక్షణములు శాస్త్రములను తెలుపబడినవి. బ్రాహ్మణుడు అయినట్టు వాడు అటు లక్షణము కలిగి ఉండవలను. అసూయ రహితులు, కలత చెందని వారు, గర్వరహితులు, మిథ్యాహంకార రహితులు, సత్యసంధుల యొక్క బ్రాహ్మణుల యొక్క జీవనలు ఉపయోగకరములు కాగలవు. కనుక మొదటి నుండి ఒక వర్గజనులను బ్రాహ్మణులుగా తీర్చిదిద్దవలను. బ్రహ్మచారి గురోకిలే తనన్ దాంతో గురోర్హితం భాగవతం 7.12.1. దాంత అను పదం ముఖ్యమైనది. అసూయ రహితుడు, కలత చెందని వాడు, మిథ్యాహంకార రహితుడు అయిన వారిని ఆ పదము సూచించును. కృష్ణ చైతన్యోద్యమం ద్వారా అట్టి బ్రాహ్మణులను మేము సంఘమునందు ప్రవేశపెట్టుకు ప్రయత్నిస్తున్నాము. బ్రాహ్మణులు చివరకు వైష్ణవుడు కావలసి ఉండను. ఒకనొక వ్యక్తి వైష్ణవుడు అయినచో అతడు బ్రాహ్మణ లక్షణములను అది వరకే పొందినట్లుగును. బ్రహ్మభూత ప్రసన్నాత్మ భగవద్గీత 18.54. బ్రాహ్మణుడు ఒకటను లేదా బ్రహ్మమును గురించి ఎరుగుటకు బ్రహ్మ జానాతీతి బ్రాహ్మణ బ్రహ్మభూత అను పదము సూచించును. బ్రహ్మభూత స్థితిని పడిచిన వాడు సదా ప్రసన్నముగా ప్రసన్నాత్మగా ఉండును. నశోచితి నకాంక్షతి భౌతికాశ్రమును గూర్చి అతడెన్నరును కలత చెందడు. తమ సర్వేషు భూతేషు ఎల్లరకు సమానముగా దీవెనలొసుకుటకు అతడు స్థిరపడి ఉండును. మద్భక్తి లభతే పరం అంతటా అతడు వైష్ణవుడగును. నేటి కాలమున స్త్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకురులు తమ వైష్ణవ శిష్యులకు యజ్ఞోపవీత దానం ప్రవేశపెట్టి వైష్ణవుడైన వాడు బ్రాహ్మణ యోగ్యతను అది వరకే పొంది ఉన్నాడని జనులు తెలుసుకోవాలనే ఉద్దేశముతో ఆయన ఆ రీతి కావించింది. కనుక అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంగమునందు 2 మార్లు మంత్రోపదేశం పొంది బ్రాహ్మణులైన వాడు సత్యసంధత, శమదమములు, తితిక్ష మున్నగు లక్షణములను పొంది ఉండటంలో తమకు గల గొప్ప బాధ్యతను గుర్తిరిగి ఉండవలను. అప్పుడు వారి జన్మ సార్థకము కాగలదు. వేద మంత్రోచ్చరణకు నందమహారాజు అటువంటి బ్రాహ్మణులను ఆహ్వానించినే కాని సాధారణ బ్రాహ్మణులు కాదు. 13వ శ్లోకము హింసామాన అను పదము అనుచు స్పష్టముగా పలికిరి. మావ అనగా అభిమానము లేదా మిథ్యాగర్వమని అర్థము. బ్రాహ్మణ వంశమును పుట్టినందున
బ్రాహ్మణమని తలచుచు విద్యాగర్వితులయ్యేది వారిని నందుడు అట్టి కార్యములకు ఆహ్వానింపలేదు. 14వ శ్లోకము పవిత్రోషధి అని పేర్కొనినది. ఏ వైదిక కార్యము నందైనను పలు ఔషధులు సత్రములు పత్రములు అవసరమగును. అవి పవిత్ర పత్రములని పిలువబడును. వేపాకులు, బిల్వపత్రములు, మామిడాకులు, రావి చెట్టు ఆకులు, ఉసిరి చెట్టు ఆకులు అటువంటివి. అదే రీతిగా పంచగవ్యములు, పంచసస్యములు, పంచరత్నములు ఉన్నవి. నందుడు వైశ్యవనమునకు చెందినవాడైనను సమస్తమును ఎరిగి ఉండెను. మహాగుణం అను పదము ఈ శ్లోకములన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది. బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం అవసరమని అది సూచించను. అతి రుచికరమైన పదార్థములు ధాన్యముతోనూ క్షీరముతోనూ తయారు చేయబడును. కనుక మానవులు గోవులకు రక్షణ నొసగి వ్యవసాయమును ప్రోత్సహించవలనని భగవద్గీత ఉపదేశించుచున్నది. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. అట్లే వ్యవసాయ ఉత్పత్తులు క్షీరమును ఉపయోగించి నేర్పుతో వేల కొలది రుచికరమైన ఆహార పదార్థమును తయారు చేయవచ్చును. ఇది ఇచ్చట అన్నం మహాగుణం అన్న పద సముదాయముతో సూచింపబడినది. ఇప్పటికీ మన దేశమునందు ఈ రెండింటిని అనగా ధాన్యమును మరియు క్షీరమును ఉపయోగించి వేల కొలది పిండి వంటలు తయారు చేసి భగవంతునకు నైవేద్యం పెట్టడం జరుగుతున్నది. చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాద పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. తరువాత ఆ ప్రసాదం వితరణ కావింపబడును. నేటికి పూరి జగన్నాథము ఇతర తీర్థక్షేత్రముల్లో రుచికరమైన ఆహార పదార్థములను భగవంతునకు నైవేద్యం పెట్టి పెద్ద ఎత్తున ప్రసాద వితరణ జరుగుతున్నది. ఉత్తములకు బ్రాహ్మణులు నేర్పుతో వండగా జనులకు వితరణ చేయబడే ప్రసాదము కూడా బ్రాహ్మణులు లేదా వైష్ణవుల యొక్క మహాదీవనే అయి ఉన్నది. ప్రసాదము 4 విధములుగా ఉండను. చతుర్విధ ఉప్పన, తీయన, పుల్లన, కారము అనే రుచులు ఈ విధములైన వాసన ద్రవ్యములతో తయారు చేయబడును. ఆ విధముగా తయారు చేయబడిన ఆహార పదార్థములు చర్వము, చూష్యము, లేహ్యము, పేహ్యము అని 4 విధములుగా విభజింపబడును. నమలునది, నాలుగుతో నాకునది, తప్పరించినది, త్రాగునది అని వాటికి అర్థము. ఈ విధముగా ధాన్యములతోనూ నెయ్యితోనూ చక్కగా తయారు చేసి భగవంతునికి నివేదనము కావించి బ్రాహ్మణులకు వైష్ణవులకు వసగి ఆ తరువాత జనసామాన్యములకు వితరణం చేసడి అనేక రకములకు ప్రసాదములున్నవి. మానవ సమాజం అన్నచు అట్లు ఇట్లుండవలను. గోవులను చంపుచు భూమిని పాడు చేయుట ఆహార సమస్యను తీర్చబోదు. అది నాగరికత కానే కాదు. అడవిలో జీవించుతూ కృషి గోరక్షణము తెలియని అనాగరిక మానవులు మాంసభక్షణం చేసినా చేయవచ్చును. కానీ జ్ఞానవంతముకు పరిపూర్ణ మానవ సంఘము కృషి గోరక్షణము ద్వారా ఉత్తమముగా ఆహార పదార్థమును తయారు చేయటట్లు తప్పక నెరవవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఆ తర్వాత నందుడు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఆయన ఒక గొప్ప బ్రాహ్మణులను తీసుకొచ్చారు. సో ఆయన తీసుకొచ్చినటువంటి బ్రాహ్మణులు బ్రాహ్మణ బంధువులు కాదు, బ్రాహ్మణులు. బ్రాహ్మణులకి బ్రాహ్మణ బంధువులకి తేడా మనకి ఇంతకు ముందే చూసాం. మనం ఇంతకు ముందే మనం చాలా సందర్భాల్లో చర్చించాం. బ్రాహ్మణ బంధువులు అని అంటే కేవలం వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు అయి ఉంటారు, కానీ బ్రాహ్మణ లక్షణాలు లేనటువంటి వాళ్ళు అయి ఉంటారు. యాక్చువల్గా మనకి ప్రభుపాదులు వారు ఈ విషయంలో మనకి చాలా గట్టిగా చెప్పారు. బ్రాహ్మణులు అని అంటే ఆ బ్రాహ్మణత్వాన్ని పొందినటువంటి వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులుగా పరిగణించాలి, కానీ పుట్టుకతో బ్రాహ్మణత్వం ఉన్నటువంటి వాళ్ళు అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులు అని పరిగణించకూడదు అని చెప్పారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సూత్ర లక్షణాలు కలిగి ఉన్నంత మాత్రాన బ్రాహ్మణుడు అయిపోడు. ఓకే, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వేద మంత్రాలు తెలియనటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు అయిపోడు. అలానే శూద్ర కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి చండాలుడైనా సరే, ఒకవేళ వేద మంత్రాలు తెలిసి ఉన్నాయనుకోండి, భగవంతునికి శుద్ధ భక్తిని చేస్తున్నాడు అనుకోండి, ఆయన బ్రాహ్మణుడి కంటే గొప్పవాడు. అందుకనే యాక్చువల్గా పూరి జగన్నాథ్ మందిర్లోకి వెళ్తే వాళ్ళ సాంప్రదాయం ఎలా ఉంటుందంటే శూద్రులు లోపలికి రానియరు. ఓకే, శూద్రులు లోపలికి రానియరు, శూద్రులు బయటనే నిలబడి ఉంటారు. బయట నిలబడి చూస్తారు జగన్నాథుని దర్శనం చేసుకుంటారు. అందుకని బయట జగన్నాథ్కి పూరి జగన్నాథ్ మందిరంలో లోపల ఒక అర్చా విగ్రహం ఉంటే బయట కూడా ఒకటి ఉంటుంది అనమాట, ఒక విగ్రహం లాగా, ఒక ఫోటో లాగా ఉంటుంది. ఎవరైనా చూసారండి పూరి జగన్నాథ్ మందిరానికి వెళ్ళినప్పుడు? బయట నుంచి కూడా చూస్తే, బయట నుంచి చూసాం ప్రభుజీ, సేమ్ అట్లే ఉంటుంది బయట, అట్లనే ఉంటుంది. దాన్ని ఏముంటారు, ఎవరికైనా గుర్తుందా పేరు ఆ విగ్రహాన్ని? శూద్రులు దర్శనం చేసుకోవడం కోసం పెట్టినటువంటి విగ్రహం. ఓకే, అది యాక్చువల్గా బొమ్మ బొమ్మ ఉంటుంది, దాని పేరు ఏదో ఉందండి, నాకు ఐడియా లేదు. ఎవరికైనా పేరు గుర్తుంటే కనుక తెలియజేయండి. సో ఆ విధంగా శూద్రుల్ని బయట ఉంచుతారు. పతిత పావన జగన్నాథ్, పతిత పావన జగన్నాథ్, పతిత పావన జగన్నాథ్. ఓకే, సో పతితుల కోసం
పతితుల్ని పావనం చేయడం కోసం స్వయంగా జగన్నాథే బయటకు వచ్చేశారు. ఓకే, ఎందుకంటే అక్కడ జగన్నాథ మందిరం యొక్క సాంప్రదాయం ఎలా ఉంది అని అంటే, ఇలాంటి పతితులు లోపలికి రావడానికి అవకాశం లేదు. ఓకే, ఇలాంటి పతితుల్ని లోపలికి రానియరు. అందుకని జగన్నాథ్ ఏం చేశారు, స్వయంగా ఆయనే బయటకు వచ్చేసారు. ఆయనే బయటకు వచ్చేసి పతితులందరినీ కూడా పావనం చేస్తారు. బయట టెంపుల్ బయట నిలబడితేనే పతిత పావన జగన్నాథ్ దర్శనం అవుతుంది. మనం అందరం కూడా ముందు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికంటే ముందు పతిత పావన జగన్నాథ్ని దర్శనం చేసుకోవాలి. ఇక రెండవది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకి పూరి జగన్నాథ్ మందిరంలోకి వెళ్తే ఇస్కాన్ సాంప్రదాయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళు బ్రాహ్మణులుగా పరిగణించారు. శ్రీ ప్రభుపాదులు వారు ఏం చేశారంటే, అమెరికా దేశస్తులా, రష్యా దేశస్తులా, లేకపోతే ఇంకా ఏ దేశస్తులా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఎవరికైతే బ్రాహ్మణ అర్హత ఉందో వాళ్ళకి బ్రాహ్మణ దీక్ష ఇచ్చేవాళ్ళు. రెండు రకాల దీక్షలు ఉన్నాయి ఇస్కాన్లో. ఒకటి హరినామ దీక్ష, దాన్ని మొదటి దీక్ష అంటారు, దాన్ని ఫస్ట్ ఇనిషియేషన్ అంటారు. హరినామ దీక్ష తీసుకుంటే సరిపోతుంది, మనందరం ముక్తిని పొందడం కోసం గురువును పొందాలి. గురువును పొందేటువంటి మార్గమే హరినామ దీక్ష. ఎప్పుడైతే మనం గురువు ద్వారా హరినామ దీక్ష తీసుకుంటామో, మనం అప్పుడు గురువు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ మనం భక్తి సాధన చేస్తూ మనం భక్తిలో పురోగమిస్తే మనం భగవద్ ధామానికి వెళ్ళగలం. అయితే ఇంకొక రకమైనటువంటి ఇనిషియేషన్ ఉంది, దాన్ని బ్రాహ్మణ దీక్ష అంటారు. బ్రాహ్మణ దీక్ష వచ్చేసి రెండవ దీక్ష. అయితే ఎవరికైతే హరినామ దీక్ష తీసుకున్నారో వాళ్ళలో ఎవరిలో అయితే బ్రాహ్మణ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయో, అంటే బ్రాహ్మణులకి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేటువంటి విషయంలో వాళ్ళకి ఇక్కడ కొన్ని లక్షణాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. వాళ్ళకి అహంకారం ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, తర్వాత అసూయ ఉండకూడదు, అసత్యం పలకూడకూడదు, అనవసరమైనటువంటి అహంకారం అసలే ఉండకూడదు, ఐశ్వర్యాన్ని చూసి కలత చెందకూడదు. అంటే సుమారుగా ఇది బ్రాహ్మణుల గురించి మాట్లాడలేదు, ఇది వైష్ణవుల గురించి మాట్లాడుతున్నారు, ఈ వైష్ణవుల యొక్క లక్షణాలు. సో బ్రాహ్మణులకి వేద మంత్రాలను చదివేది కూడా ఒక వ్యాపార ధోరణిలోనే చదువుతారు. ఓకే, వేద మంత్రాలను కూడా వ్యాపార ధోరణిలో చదువుతారు. నేను వస్తాను, వేద మంత్రాలు మీ ఇంట్లో చదువుతాను, మీరు నాకు ఎంత ఇస్తారు? ఓకే, ఇది ప్యాకేజ్. ఇంతసేపు చేస్తాను, ఇన్ని యజ్ఞాలు చేస్తాను, ఇంత చేస్తాను, నాకు ఇంత ప్యాకేజ్ కావాలి అని అడుగుతారు. దానికి కావాల్సినటువంటి ద్రవ్యాలు కూడా నేనే తీసుకొస్తాను అని ఒక రకమైన ప్యాకేజ్, ద్రవ్యాలు మీరు తెచ్చుకోండి, మంత్రాలు నేను చదువుతాను అనేటువంటిది ఇంకొక రకమైన ప్యాకేజ్. అలా అనేక రకాల ప్యాకేజీలు పెట్టుకుంటారు. ఇలాంటి ప్యాకేజీలు పెట్టుకొని మంత్రాలు చదివే వాళ్ళందరూ బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఐశ్వర్యాన్ని చూసి కలత చెందినటువంటి వాడు బ్రాహ్మణుడిగా పరిగణించరు. ఓకే, ఐశ్వర్యం కోసం మంత్రాలు చదవకూడదు. కాబట్టి ఇలాంటి దోషాలన్నీ లేనటువంటి బ్రాహ్మణులు నిజమైనటువంటి బ్రాహ్మణులు. ఇలాంటి గుణాలను పొందినటువంటి వ్యక్తులను శ్రీల ప్రభుపాదుల వారు రెండవ దీక్ష ఇచ్చి వాళ్ళని బ్రాహ్మణులుగా పరిగణించి వాళ్ళని అర్చా విగ్రహ ఆరాధన చేసేటువంటి స్థితిలో నిలబెట్టేశారు. అంతకుముందు హిప్పీలు అయి ఉండొచ్చు, ఇప్పుడు మాత్రం వాళ్ళు బ్రాహ్మణులు. అంతకుముందు ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటి దాంతో సంబంధం లేదు, వాళ్ళ పుట్టుకతో సంబంధం లేదు, వాళ్ళ జాతితో సంబంధం లేదు, వాళ్ళ ప్రదేశంతో సంబంధం లేదు, వాళ్ళు ఎలాంటి జీవితాన్ని గడిపారు అనేటువంటి దాంతో సంబంధం లేదు, వాళ్ళ పూర్వజన్మతో సంబంధం లేదు, ప్రస్తుతం వాళ్ళు బ్రాహ్మణ స్థితిని పొంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని అర్చా విగ్రహణ విగ్రహాలకి ఆరాధన చేసేటువంటి బ్రాహ్మణ స్థాయిలో నిలబెట్టారు కృపదల వారు. ఇది అందరు బ్రాహ్మణులకి నచ్చదు. అందుకని ఫారినర్స్ ని పూరి జగన్నాథ్ మందిర్లోకి ఎలవ్ చేయరు. ఓకే, ఫారినర్స్ ని బయటనే ఉంచేస్తారు. అందుకనే శ్రీ ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, పూరి జగన్నాథ్ టెంపుల్లోకి ఎప్పటి వరకు ఫారినర్స్ ని ఎలవ్ చేయరో అప్పటి వరకు నేను కూడా పూరి జగన్నాథ్ రానన్నారు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా రథయాత్ర, జగన్నాథ్ విగ్రహాలను ప్రతిష్ఠించడం, రథయాత్ర చేయడం ఇస్కాన్లో కూడా చేయడం అనేటువంటిది ప్రారంభించేశారు శ్రీల ప్రభుపాదుల వారు. ఓకే, అందుకని మనం చూస్తే చాలా ఇస్కాన్ మందిరాల్లో జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మాతను ప్రతిష్ఠించి తర్వాత ప్రతి సంవత్సరం రథయాత్రను చేయడం కూడా జరుగుతుంది. ఏ విధంగా అయితే పూరిలో చేస్తారో అలానే చేస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీల ప్రభుపాదుల వారు పూరి జగన్నాథ్ మందిర్ వెళ్ళలేదు. సో ఎందుకంటే ఫారినర్స్ ని ఎలా చేయట్లేదు కాబట్టి. ఫారినర్స్ కూడా బ్రాహ్మణులే అని ప్రభుపాదుల వారు చెప్పారు, వాళ్ళు ఫారినర్స్ బ్రాహ్మణులు కాదు అని అన్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా పతనం చెందినటువంటి ఉన్నారు, వాళ్ళు పతితులు, వాళ్ళకి పతిత పావన జగన్నాథ్ దర్శనం చేసుకుంటే సరిపోద్ది, వాళ్ళేమి లోపలికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసారు అన్నమాట. కానీ ప్రభుపాదుల వారు చెప్పినటువంటి బ్రాహ్మణులు ఎలా ఉంటారో అలాంటి బ్రాహ్మణులే నందుడు తీసుకొచ్చారు. కానీ
బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వ్యక్తులను బ్రాహ్మణులుగా పరిగణించాలని తీసుకురాలేదు. అది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు క్లియర్ గా మళ్ళీ మళ్ళీ స్పష్టం చేస్తున్నారు, ఎందుకంటే బ్రాహ్మణుల గురించి వస్తుంది కాబట్టి. స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పారు, ఏమని చెప్పారు, చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యం అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎలా సృష్టించారంట, గుణకర్మ విభాగశః. ఓకే, నాలుగు వర్ణాలని నేనే సృష్టించాను. చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యం, మయా సృష్టి అంటే నేనే సృష్టించాను. ఏ బేసిస్ మీద సృష్టించాను, జన్మ బేసిస్ మీద సృష్టించలేదు, పుట్టుకతో నేను సృష్టించలేదు. గుణకర్మ విభాగశః, వాళ్ళ యొక్క గుణాలు వాళ్ళ యొక్క కర్మల యొక్క అనుగుణంగా ఈ నాలుగు వర్ణాలుగా విభజించడం అనేటువంటి జరుగుతుంది. ఆ నాలుగు వర్ణాలలో మొదటి వర్ణం అనేటువంటిది బ్రాహ్మణులు. నిజానికి చూస్తే వీళ్ళు నందుడు చేస్తున్నటువంటి పని చూస్తే ఎలా ఉంది అని అంటే, శుద్ధ బ్రాహ్మణులతోటి శ్రీకృష్ణుడికి ఆశీర్వాదాలు ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్ గా చూస్తే శ్రీకృష్ణుడికి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం అవసరం లేదు, శ్రీకృష్ణుడికి ఆ స్థాయి కాదు. కానీ ఈ సమాజంలో బ్రాహ్మణుల యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలియచేయడం కోసం శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఓకే, శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడైన తర్వాత మధురలో ఉన్నప్పుడు కానీ, లేదంటే ద్వారకలో తన 16,108 మంది గోపికలతో ఉన్నప్పుడు కానీ, తన ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణ్ణి ఎలా ఎలా చూశాడంటే శ్రీకృష్ణ భగవానుడు, ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు ఎవరు గుర్తుందా ఎవరికైనా? కుచేలుడు ప్రభుజీ, సుధాముడు, సుధాముడు, సుధాముడు బ్రాహ్మణుడు. మళ్ళీ ఓకే, ఎలా చూశారు ఆయన్ని ఇంటికి వచ్చినప్పుడు? తన తన సింహాసనంలో బ్రాహ్మణుడిని కూర్చోబెట్టారు, అడిగారు ప్రభుజీ, కూర్చోబెట్టి కాళ్ళు కడిగి నెత్తి మీద వీళ్ళు నెత్తి మీద వేసుకున్నారు. అది ఒక వ్యక్తి శుద్ధ బ్రాహ్మణుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం అలా ఉండాలి. ఓకే, ఇంకొక సందర్భంలో కూడా ఆయన అలానే చేశారు. ఎప్పుడు? శ్రీకృష్ణుడు రాజసూయ యాగంలో అందరికి చేస్తారు ప్రభుజీ, వాళ్ళు బ్రాహ్మణులు కాదు, అది భక్తుడికి సేవ చేయడం కోసం అలా చేశారు. కానీ బ్రాహ్మణులకి సేవ చేసినటువంటి ఇంకొక సందర్భం ఉంది. ఇంకో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కలవడానికి వెళ్ళినప్పుడు కుచేలు ప్రభుజీ, ఇంకొక అటుకులు అటుకులు కాదు ప్రభుజీ, ఆయన ఆయన ఎప్పుడైతే ద్వారకకి వెళ్తాడు కదా ప్రభుజీ, ద్వారకకి వెళ్ళినప్పుడు ఆయన ఫ్రెండ్ ఆయన పేరు ఆయన ఆయనని తీసుకొని వస్తాడు, ఆయనే వెళ్తాడు ప్రభుజీ. ఆయన సుధాముడు, అక్రూరుడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు. ఓకే, నారదుడు, నారదుడు, నారదుడు. ఓకే, నారదుడు ద్వారక్కు వచ్చారు. అసలు శ్రీకృష్ణుడు ఎలా 16,000 మంది 108 మంది భార్యలను కలిగి ఉండి అందరినీ ఎలా సంతృప్తి పెడుతున్నారు చూడాలి అని అనుకున్నారు. అందుకనే నారదుడు అక్కడికి రావడం జరిగింది. నారదుడు అక్కడికి వచ్చినప్పుడు ఏం చేశారండి శ్రీకృష్ణుడు? తన రుక్మిణితో కలిసి ఉన్నారు, అందరితో కలిసి ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడే ఉన్నారు. ఫస్ట్ రుక్మిణి దగ్గరకు వచ్చారు ఈయన నారదుడు. సో రుక్మిణి దగ్గరికి రాగానే ఏం చేశారు కృష్ణుడు, వెంటనే రుక్మిణి నుంచి దూరంగా వచ్చి నారదుడిని కూర్చోబెట్టి ఆయన పాదాలు కడిగి ఆయన నెత్తి మీద నీళ్లు చల్లుకున్నారు. నారదుడి యొక్క పాదాలను కడిగినటువంటి నీళ్ళని శ్రీకృష్ణుడు తన నెత్తి మీద చల్లుకున్నారు. ఓకే, అంటే ఏం చేస్తున్నారు కృష్ణుడు, స్వయంగా భగవానుడే అయ్యుండి కూడా తను మనందరికీ కూడా ఒక బ్రాహ్మణుడి పట్ల ఎలా ఉండాలి అనేటువంటి అనేటువంటి గుణపాఠం పాఠాన్ని నేర్పుతున్నారు. మనం అది తెలుసుకోవాలి. కాబట్టి శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియచేసినట్టు ఒక బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఈ సమాజానికి ఎంతో అవసరం. అలాంటి బ్రాహ్మణులు లేనటువంటి సమాజంగా ఇప్పుడు మారిపోయింది. కాబట్టి మనం అందరం కూడా అనేక రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నాం. యాక్చువల్గా రాజులకు కూడా బ్రాహ్మణులే సలహాలు ఇవ్వాలి, కానీ ఇప్పుడు సలహాదారులందరూ చుట్టాలు. ఇప్పుడు సలహాదారులందరూ కూడా వాళ్ళ అనుయాయులు, వాళ్ళ యొక్క లాభాలని కలిగించేటువంటి వ్యక్తులు, వాళ్ళ వ్యాపార భాగస్వాములు, లేకపోతే వాళ్ళ బంధువులు, చాలా ఆత్మీయులు అలాంటి వాళ్ళు సలహాదారులుగా ఉన్నారు. అలాంటి వ్యక్తులను సలహాదారులుగా పెట్టుకుని రాజ్యాన్ని పరిపాలిస్తే రామరాజ్యం అవుతుందా? నేను రామరాజ్యాన్ని స్థాపిస్తాను, రామరాజ్యాన్ని స్థాపిస్తాను అని చెప్పేసి ఎన్నికల ప్రచారాలు చేసి రామరాజ్యాన్ని స్థాపించడం కోసం కొంతమంది బ్రాహ్మణులను సలహాదారులుగా పెట్టుకోవాలి కదా. రామరాజ్యం స్థాపించబడాలంటే ఎవరు ఉండాలి సలహాదారులు? బ్రాహ్మణులు ఉండాలి, కాదు రాక్షసరాజ్యం చేస్తారు ప్రభుత్వాలు. రాక్షసరాజ్యం చేస్తున్నారు, రాక్షసరాజ్యం చేస్తున్నారు కాబట్టి బ్రాహ్మణులు లేరు వాళ్ళకి సలహాదారులుగా, రాక్షసులు ఉన్నారు వాళ్ళకి సలహాదారులుగా. అందుకని వాళ్ళందరూ కూడా డబ్బులు చేసేవాళ్ళు ప్రభుజీ, డబ్బులు ఎవరు చేపిస్తారో వాళ్ళు ప్రభుజీ.
వాళ్ళు అలాంటి వాళ్ళు బ్రాహ్మణులు అనమాట. కాబట్టి తయారైంది. అనమాట. ఓకే, సో బ్రాహ్మణుల యొక్క లక్షణాల గురించి ఇక్కడ తెలియజేసేసారు. ఇక వైష్ణవుడి యొక్క లక్షణాల గురించి కూడా తెలియజేస్తున్నారు. వైష్ణవుల యొక్క స్థాయి బ్రాహ్మణుల కంటే స్థాయి, బ్రాహ్మణుల స్థాయి కంటే కూడా ఉత్తమమైనటువంటి స్థాయి. సో ఎందుకంటే వైష్ణవుడు అనేటువంటి వాడు బ్రాహ్మణత్వాన్ని పూర్తిగా పొంది ఉంటాడు, ప్లస్ భగవంతుడికి శరణాగతుడై ఉంటాడు. ఓకే, భగవంతుడికి భక్తుడై ఉంటాడు. అలాంటి వ్యక్తి బ్రహ్మభూత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. బ్రహ్మభూత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే మీనింగ్ ఏంటండి? బ్రహ్మభూత స్థితిలో ఉండడం అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోయినటువంటి వ్యక్తి కాదు, లేదా నిరాకార బ్రహ్మంలో సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి? శుద్ధ సత్వగుణంలో తోటి ఉండడం ప్రభుజీ, పూర్తిగా దగ్గరగా ఉంటాడు. భగవంతుడితో తనకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకున్నటువంటి స్థితి. ఓకే, భగవంతుడితో తనకు ఉన్నటువంటి సంబంధం తెలుసుకున్నటువంటి స్థితి ఏంటది? నేను భగవంతుడికి సేవకుడిని. సేవకుడి స్థితిలో ఉన్నటువంటి వాడు బ్రహ్మభూత స్థితిలో ఉన్నట్లే. ఎవరైతే భగవంతుడు నా యొక్క యజమాని, నేను భగవంతుడి యొక్క సేవకుడిని అని భావిస్తాడో అలాంటి వ్యక్తి బ్రహ్మభూత స్థితిలో ఉన్నట్లే. అలాంటి బ్రహ్మభూత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి నశోచతి నాకాంక్షతి, ఏమి ఆలోచించడు, ఏమి కావాలని కోరుకోడు. ఓకే, ఆయనకు కావాల్సిందల్లా ఏంటి? భగవంతుడి యొక్క సేవ మాత్రమే. అలాంటి వ్యక్తులకి భక్తిలో స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తులు వైష్ణవులు. అలాంటి వైష్ణవుల గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇంకా చూస్తే మనము బ్రాహ్మణ స్థితిలో ఉన్నప్పుడు మనం అందరం ఏం చేయాలి? అప్పుడు మనం అందరం కూడా బ్రాహ్మణులము అవ్వాలి. అది చాలా అవసరం. ఈ సమాజానికి బ్రాహ్మణులు లేనటువంటి స్థితి పోవాలి. అందరూ కూడా బ్రాహ్మణులు అయిపోతే అప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. అందుకని మనం అందరం కూడా కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రాహ్మణులే. మీరందరూ బ్రాహ్మణులే, మీరందరూ కూడా బ్రాహ్మణులే. ఎవరెవరైతే భగవంతుడి యొక్క నామజపం చేస్తూ, ఏవైతే నాలుగు నియమాలను పాటిస్తూ ఉన్నారో మీరందరూ కూడా బ్రాహ్మణులే. ఓకే, ఎవరైనా మీరు ఏ కులము అని అడిగితే ఏం చెప్తారు? బ్రాహ్మణులం అని చెప్తాం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, మాకు ఒక బ్రాహ్మణుల హోదా ఇచ్చినందుకు ఖుషి అవుతుంది ప్రభుజీ. ప్రభుజీ మాకు మేము చెప్పుకోలేం ప్రభుజీ, ఒకటి చెప్పాలి మమ్మల్ని చూసి. మీరు చెప్పుకోవచ్చు, నేను బ్రాహ్మణులని గర్వంగా చెప్పుకోవచ్చు. మీరందరూ బ్రాహ్మణ కుటుంబం పుట్టలేదు ప్రభుజీ. ఇస్కాన్ లో ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులే, వేరే వర్ణం లేదు. ఓకే, అందుకనే అందరూ కూడా కృష్ణ దాసులే. అందుకనే మన పేర్లు కూడా మార్చేస్తారు. చూసారా వెనకాల ఏం పెడతారు? దాస్, దాసి, దేవదాసి. ఎప్పుడైతే మన అస్తిత్వము ఒక దాసుడుగానే మనల్ని గుర్తింపబడాలి. ఓకే, మన అస్తిత్వం ఏంటి? కృష్ణుడికి దాసులు, అలానే గుర్తింపబడాలి. అందుకనే మన పేరునే మార్చేస్తారు. మన అస్తిత్వాన్ని మార్చాలంటే ముందు మన పేరును కూడా మార్చాలి కదా. ఓకే, అందుకనే మన పేరును కూడా గురువు మార్చేసి మనల్ని దాసుడుగా ప్రకటిస్తారు. సో ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారు? భగవంతుడికి ముందు సమర్పిస్తారు, ఆ తర్వాతనే వాళ్ళు తింటారు. ఓకే, ఇది బ్రాహ్మణుడు చేసేటువంటి పనులు. ఏం చేస్తారు? భగవంతుడికి ముందు సమర్పణ చేస్తారు, భగవంతుడికి ఆరగించిన తరువాతనే తింటారు. అది ఎలాంటి ఫుడ్ అయినా సరే నాలుగు రకాల ఫుడ్ ఉంటుంది. ఎలాంటి నాలుగు రకాల ఫుడ్? సో మనము మనం గురువాష్టకం చదువుతాం కదండి. గురువాష్టకం చదివినప్పుడు అందులో నాలుగో శ్లోకం ఏమొస్తుంది? చతుర్విధ స్త్రీ చతుర్విధ భగవత్ ప్రసాదాలు. ఏంటి చతుర్విధ ప్రసాదాలు? ఇక్కడ నాలుగు రకాల ప్రసాదాలు, పదార్థము. ఒకటి నమిలి తినేటువంటిది, రెండవది నాలుగుతో నాకి తినేది, మూడవది చప్పరిచి తినేది, నాలుగవది తాగేది. ఓకే ఓకే, డ్రింకింగ్. సో ఈ విధంగా నాలుగు రకాల పదార్థాలను కూడా భగవంతుడికి ఆఫర్ చేయాలి. భగవంతుడు నాకు ఇది పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి అని డిమాండ్ చేయరు. భగవంతుడు ఏం చెప్పారు? నాకు ఎలాంటిది పెట్టినా సరే పర్వాలేదు అని చెప్పారు కృష్ణుడు. మనకు భగవద్గీత భక్తితో పెట్టమన్నారు, భక్తితో ప్రేమతో పెట్టమన్నారు. ఏం పెట్టారు? పత్రమైనా ఎస్, పత్రం పుష్పం ఫలంతో. సో ఇవన్నీ కూడా మనం చూస్తే ఈ నాలుగు రకాల ఆహార పదార్థాలు ఏవి కూడా, ఒకటి కురికి తినేది, ఒకటి నాకి తినేది, ఒకటి సప్పరిచి తినేది, ఒకటి తాగి తినేది. ఓకే, సో ఈ విధంగా ఈ నాలుగు రకాలవి పత్రం పుష్పం ఫలంతోయంలో ఉన్నాయి అన్ని కదా. సో ఇవన్నీ కనుక పెట్టినట్లయితే మనకి శ్రీకృష్ణుడు ఆరగిస్తారు. అది అలా పెట్టినందుకు మాత్రం సరిపోదు, దానికి వెయ్యాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటండి?
పులుపు దీపిక. ప్రేమ భక్తి ప్రభుజీ, ప్రభుజీ, ప్రేమ ప్రేమ భక్తి. భక్తి, ప్రేమ భక్తి లేకుండా పెడితే తీసుకోను అని చెప్పేశారు కృష్ణుడు. తులసి మనం కూడా పెడుతున్నాను కృష్ణుడికి, ఆఫర్ చేస్తున్నాం, తులసి కానీ తులసి ప్రభుజీ, ప్రేమతోటి తులసి కూడా, తులసి తులసి దళం. కృష్ణుడికి తులసి పెట్టకుండా పెడితే తీసుకోరు, ఫస్ట్ రూల్. ఓకే, ఎవరైనా సరే కృష్ణుడికి ఆఫర్ చేస్తుంటే తులసి పెట్టాలి. రెండవది ప్రేమతోటి భక్తితోటి పెట్టాలి. ఓకే, నన్ను ఎవరో ఒకళ్ళు ప్రశ్న అడిగారు, మా ఇంట్లో మారేడు దళాలు ఉన్నాయి, మేము మారేడు దళాలు పెట్టచ్చా అని. ఓకే, మారేడు దళాలు కూడా పెట్టచ్చు, కానీ తులసికి రీప్లేస్మెంట్ కాదు. తులసి లేదు కాబట్టి మేము మారేడు దళాలు పెడుతున్నాను అని అనకూడదు. తులసి పెట్టండి, మారేడు దళాలు కూడా పెట్టండి. ఓకే, అది కూడా పత్రమే. ఓకే, పెట్టచ్చు, మారేడు దళాలు కూడా పెట్టచ్చు. ఓకే, కృష్ణుడు ఆరగిస్తారు, కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తారు, మారేడు దళాలు కూడా ఆఫర్ చేయొచ్చు. సో ఈ విధంగా కృష్ణుడికి మనము ఈ విధంగా కృష్ణుడికి ఆఫర్ చేయాలి. ఆ తర్వాత మనందరి బాధ్యత ఎలా ఉండాలి, ఎవరైతే బ్రాహ్మణులు కాదో వాళ్ళందరూ వైశ్యులు. ఓకే, అంటే నాలుగు వర్ణాలను సృష్టించారు కాబట్టి బ్రాహ్మణులు కానటువంటి వాళ్ళు మిగిలినటువంటి వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళకంటే ఇక్కడ కింద వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు, కింద వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత ఎలా ఉండాలి అని అంటే బ్రాహ్మణుల్ని రక్షించాలి, గోవుల్ని రక్షించాలి. క్షత్రియులు అదే చేస్తారు, పైగా వాళ్ళు సామాన్య ప్రజలను కూడా రక్షిస్తారు. అదే వైశ్యులైతే వాళ్ళు చేసినటువంటి వాళ్ళ బాధ్యత ఏంటంటే కృషి గోరక్షణ. అంటే వాళ్ళు వ్యవసాయం చేయాలి, వైశ్యులు ఏం చేయాలి, వ్యవసాయం చేయాలి, వ్యాపారం చేయాలి, గోరక్షణ చేయాలి, బ్రాహ్మణుల్ని రక్షించాలి. ఇలాంటి పనులన్నీ కూడా ఒక వైశ్యుడు అనేటువంటి వాడు చేయాలి. ఇలా కృష్ణుడు నాలుగు వర్ణాలని సృష్టించిందే అందుకు, అంతేకాని మనలో మనం కులమత భేదాలతోటి కొట్టుకోవడానికి కాదు. నీ మతం ఏంటి, నా మతం ఏంటి, నువ్వెంత, నేనెంత, నా స్థితి ఏంటి, నీ స్థితి ఏంటి, నువ్వు అంటరాని వాడివి, నేను అంటరాని వాడిని కాదు, నేను గుళ్ళోకి వెళ్ళొచ్చు, నువ్వు గుళ్ళోకి వెళ్ళకూడదు, నా రంగు తెలుపు, నీ రంగు నలుపు, ఇలా మనం రంగుల భేదంతో, మతాల పుట్టుక భేద పుట్టుకతో వచ్చినటువంటి కుటుంబ స్థాయిల యొక్క భేదంతో ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం కోసం, ఒకళ్ళతో ఒకళ్ళు కలహాలు పడడం కోసం మనకి భగవంతుడు వర్ణాలు సృష్టించలేదు. వర్ణాలు అనేటువంటిది ఒక వర్ణం వాళ్ళు ఇంకొక వర్ణం వాళ్ళకి సహకరించుకొని ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఇచ్చారు. భగవంతుడు ఇచ్చినటువంటి వర్ణాశ్రమ ధర్మ విధానము మనల్ందరినీ కూడా కృష్ణ చైతన్యంలోకి తీసుకువెళ్ళడం కోసం ఇచ్చారు. ఓకే, నువ్వు శూద్రుడు అయినా, క్షత్రుడు అయినా, వైశ్యుడు అయినా, బ్రాహ్మణుడు అయినా, అంతిమ లక్ష్యం కృష్ణ చైతన్యం. ఓకే, అంటే కృష్ణ చైతన్యం వర్ణాశ్రమ ధర్మంలో ఉందా, కృష్ణ చైతన్యం వర్ణాశ్రమ ధర్మానికి పైన ఉందా, కృష్ణ చైతన్యం వర్ణాశ్రమ ధర్మానికి కింద ఉందా? పైన కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాడు వర్ణాశ్రమ ధర్మానికి పైన ఉన్నటువంటి వాడు. ఓకే, అలాంటి వాళ్ళకి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళకి బ్రాహ్మణ రూల్స్, వైశ్య రూల్స్, క్షత్రియ రూల్స్, ఆ తర్వాత శూద్ర రూల్స్ వర్తించవు. ఓకే, మీరు కృష్ణ భక్తులు, సూపర్ మోస్ట్ ప్రయారిటీ మీకుంది. సో మీరు అందరికంటే ఉత్తములు, మీరు అందరికంటే పైన ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే మనం వైష్ణవులుగా మారతామో, ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలోకి వస్తామో, అప్పుడు వర్ణాశ్రమ ధర్మం ద్వారా మీరు పొందబోయేటువంటి కృష్ణ భక్తి, వర్ణాశ్రమ ధర్మం ద్వారా మీరు పొందబోయేటువంటి ముక్తి మార్గం కంటే కూడా స్పీడ్గా మీరు ముక్తిని పొందుతారు. దీన్ని నివృత్తి మార్గము అని అంటారు. ఓకే, నివృత్తి మార్గంలో శ్రీకృష్ణ భగవానుడిని పొందడము, ముక్తి పొందడము అనేటువంటిది చాలా ఈజీ. అదే వర్ణాశ్రమ ధర్మం ద్వారా మీరు శ్రీకృష్ణ భగవానుని పొందడం, ముక్తిని పొందడము అని అంటే అది ప్రవృత్తి, ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి మార్గంలో పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. ఓకే, ఒక మెట్టు పైకి ఎక్కుతారు, రెండు మెట్లు కిందకి దిగుతారు, మళ్ళీ ఒక రెండు మెట్లు పైకి ఎక్కుతారు, మళ్ళీ ఒక మెట్టు కిందకి దిగుతారు. అదే నివృత్తి మార్గంలో డైరెక్ట్ ముక్తి. ఓకే, ప్రవృత్తి మార్గంలో పైకి ఎక్కడం, కిందకి దిగడం అంటే ఏంటి మీనింగ్? ఈ జన్మలో, స్టెప్ బై స్టెప్, ఈ జన్మలో బ్రాహ్మణులుగా పుట్టుంటాం, కానీ మన గుణకర్మ విభాగశః మనల్ని బ్రాహ్మణులుగా ఉండనీయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ జన్మలో క్షత్రియుడిగా పుడతాం, లేకపోతే వైశ్యుడిగా పుడతాం, లేకపోతే శూద్రుడిగా పుడతాం, రెండు మూడు మెట్లు దిగుతాం. మళ్ళీ అక్కడ ఏవో కొన్ని పుణ్యకర్మలు, ఏవో కొన్ని సరైనటువంటి సేవలు చేసుకొని మళ్ళీ మన కర్మ ఫలితాలని అనుభవించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ బ్రాహ్మణ స్థాయికి వస్తాం. అంటే రెండు మెట్లు దిగుతాం, ఒక మెట్టు ఎక్కుతాం, రెండు మెట్లు దిగుతాం, ఒక మెట్లు ఎక్కుతూ ఉంటాం. ఈ వర్ణాశ్రమ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో ఇందులోనే కొట్టుకుంటూ ఉంటాం, ఎందుకంటే మాయ కూడా ఇందులోనే ఉంది, మాయ కూడా మనల్ని పట్టేస్తుంది. వర్ణాశ్రమ ఫ్రేమ్ వర్క్ మనకి ఇచ్చింది ఎందుకు అనేటువంటి విషయం కూడా మనకు అర్థం కాకుండా మాయ మనల్ని ఇట్లా పెట్టేసి వచ్చేస్తుంది. మాయ మనల్ని వర్ణాశ్రమ ధర్మ విధానంలో నువ్వు ఏం సాధించాలి అనేటువంటి విషయం కూడా తెలియకుండా మనల్ని ఈ భౌతిక విషయంలోనే ఉంచేస్తుంది. అది మాయ డ్యూటీ.
తన డ్యూటీ తాను సక్రమంగా చేస్తుంది, కానీ మన డ్యూటీ మనం ఏం చేస్తున్నాం? మన డ్యూటీ వర్ణాశ్రమ చక్రం దాటి బయటికి రావాలి, కృష్ణ చైతన్యంలోకి రావాలి. తెలివితేటలు వాడు మాత్రమే కృష్ణ చైతన్యంలోకి వస్తాడు, తెలివి తక్కువ వాడు కృష్ణ చైతన్యంలోకి రాడు. ఎవరైతే తెలివి గలవాళ్ళో వాళ్ళు వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకోరు, కృష్ణ చైతన్యంలోకి వచ్చి తిరతారు, వర్ణాశ్రమ ధర్మ ఫ్రేమ్వర్క్ దాటిపోతారు, నివృత్తి మార్గానికి వచ్చేస్తారు. ప్రవృత్తి మార్గం నుంచి ప్రవృత్తి మార్గంలో ముక్తిని సాధించడం అనేటువంటిది కష్టతరమైనటువంటిది, కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని జన్మలు పడుతుంది, కొన్ని వేల లక్షల సంవత్సరాలు పడుతుంది. అది నివృత్తి మార్గంలో ఈ జన్మలోనే మీరు ముక్తిని పొందొచ్చు, ఈ జన్మలోనే ముక్తిని పొందొచ్చు. అది నివృత్తి మార్గంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఓకే, కాబట్టి జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తారండి? కృష్ణ చైతన్యంలోకి నివృత్తి మార్గాన్ని తీసుకుంటారు, నివృత్తి మార్గానికి రావాలి. కానీ జనాలు దీన్ని నమ్మరు, జనాలు దీన్ని యాక్సెప్ట్ చేయరు కదండి. ఎందుకంటే కృష్ణుడే చెప్పారు కొన్ని జన్మలు ఎత్తితే గాని వాళ్ళకి ఈ భాగ్యం జరుగుతుంది. కృష్ణుడి యొక్క కథను వినేటువంటి భాగ్యం, కృష్ణుడి యొక్క లీలలను వినేటువంటి భాగ్యం, కృష్ణ చైతన్యంలోకి వచ్చేటువంటి భాగ్యం, ఈ విధంగా ఒక గంట పాటు కృష్ణ చైతన్యం గురించి మాట్లాడుకునేటువంటి, కృష్ణుడి యొక్క లీలల గురించి చర్చించుకునేటువంటి ఇంట్రెస్ట్, టేస్ట్, సమయం స్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా అందరికీ ఉండవు. నాకు చాలా పనులు ఉన్నాయి, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఆ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, ఇంతకంటే ముఖ్యమైనటువంటి పనులు ఏవో ఉన్నట్టు అన్ని పనులు చేస్తారు, కానీ ఈ పని మాత్రం చేయరు. ఎందుకంటే కొన్ని జన్మల సమయం వాళ్ళకి ఇంకా అవసరం కాబట్టి, కృష్ణుడు వాళ్ళని ఇంకా ఇలాంటి కర్మబంధనాల్లో ఉంచుతున్నారు కాబట్టి. అదే వాళ్ళ భౌతికమైనటువంటి కర్మలు వదిలేసి గంటసేపు వచ్చి ఇక్కడ కూర్చొని మన యొక్క భాగవతాన్ని కనుక విన్నట్లయితే వాళ్ళు ఎన్నో జన్మలను తగ్గించుకుంటారు. మీరందరూ చాలా సామాన్యమైనటువంటి విషయం అనుకోకండి, కృష్ణనామ జపము అనేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక మాల పట్టుకొని ఒక పూసని వెనక్కి తిప్పుతూ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే అనగానే మీరు కొన్ని జన్మలను తగ్గించుకుంటున్నారు. భవిష్యత్తులో మీరు పుట్టబోయేటువంటి కొన్ని జన్మల తగ్గిపోతున్నాయి మీకు, అంత పవర్ఫుల్ ఒక మంత్రం. ఒక్క మంత్రాన్ని మనం జపిస్తే మనం భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి కొన్ని జన్మలు తగ్గిపోతున్నాయి. మనం ఇంకా ఎన్ని మంత్రాలు చదవాలో మీరే ఆలోచించండి. ఇంకా మనం మనం ఇప్పటి వరకు చేసినటువంటి కర్మలకి, ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలకి, ఇప్పటి వరకు చేసినటువంటి పుణ్యాలకి మనం ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలో, మనం ఇంకా భవిష్యత్తులో ఎన్ని జన్మలు ఎత్తాలో అన్ని మంత్రాలు తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ మనకు తెలియదు, మనం అనుకుంటున్నాము ఇదే నా లాస్ట్ జన్మ అని, మనం అనుకుంటున్నాము ఈ జన్మ పోయిన తర్వాత నాకు ఇంకొక జన్మ ఉండదు అని. కానీ నిజం ఏంటంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షల లక్షల జన్మలు మళ్ళీ మనం తీసుకోవాలి. అలా అని ఇప్పుడే మనం మొదలు పెట్టలేదు, లక్షల లక్షల జన్మలు ఆల్రెడీ మనం తీసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ తీసుకోబోతున్నాం. వీటన్నిటిని ఎలా తగ్గించుకోవాలి? ఒక జన్మలో చేసినటువంటి కర్మలే మనకి లక్ష జన్మలకి కారణమవుతుంటే, లక్షల జన్మలు చేసినటువంటి కర్మలు మనకి ఇంకా ఎన్ని జన్మలకు కారణమై ఉండాలి? ఇవన్నీ ఎప్పుడు పోతాయి? ఇవన్నీ ఎలా పోతాయి? ఇవన్నీ పోవాలంటే ఒకటే మార్గం, హరే కృష్ణ మహామంత్రం చేయడం. ఒకసారి హరే కృష్ణ మహామంత్రం ఒక నామం ఒక పూస తిప్పారంటే మీకు తెలియకూడదనే మీరు ఎన్నో జన్మలు మీరు తగ్గించేసుకుంటున్నారు. భవిష్యత్తులో మీరు పుట్టబోయేటువంటి ఎన్నో జన్మలు మీరు తగ్గించేసుకుంటున్నారు. చిన్న విషయం కాదు ఇది కదండి, ఇది చాలా చిన్న విషయం అని అనుకుంటే మాత్రం అది మనం చాలా అజ్ఞానంలో ఉన్నట్లు. ఇది చిన్న విషయం కాదు. అందుకనే తెలివి గలవాడు జ్ఞానవంతుడు మాత్రమే నా నామాన్ని జపిస్తాడు అనేటువంటి విషయాన్ని కృష్ణుడే చెప్పేశాడు, స్వయంగా భగవద్గీతలోనే చెప్పేశాడు. కాబట్టి మనం అందరం కూడా ఆ స్థాయికి రావాలి, నివృత్తి మార్గంలో ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా ఈ జన్మలోని ముక్తిని పొందడానికి ఒకళ్ళనొకళ్ళు సహాయం చేసుకుందాం మనలో మనం. ఓకే, నాకు మీరు, మీకు నా, మీకు నేను, సో మనందరికీ మనం ఓకే, ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి పిక్నిక్ వెళ్ళేట్టు వెళ్దాం గోలోకానికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సెషన్ ఇంతటితో ఆపుదాం, మళ్ళీ రేపు చదువుకుందాం. హరే కృష్ణ. ప్రభుజీ మనం ఇప్పుడు తీసుకెళ్ళండి ప్రభుజీ, చాలా చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ క్లాస్ మాత్రం. ప్రభుజీ చాలా ఎక్కువ ఇన్స్పిరేషన్ చేసేసారు, ఇంకా మాలల్ని విపరీతంగా పెంచేస్తాం ప్రభుజీ. నేను 2-వీలర్ లో వెళ్తూ కూడా ప్రభుజీ ఈ రోజు టైం అప్పుడే అయిపోయింది అనిపించింది ప్రభుజీ. ఈ రోజు
చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ప్రభుజీ ఇవాళ మాత్రం క్లాస్ ఇంట్రెస్టింగ్ ఉంది ప్రభుజీ, చాలా మనసుకి ఇట్లా హత్తుకున్నట్టుగా ఉంది అనమాట. ప్రతి క్షణం మనకి అమూల్యమైంది అని చెప్పారు ప్రభుజీ. ఇప్పుడు మనకి రాబోయే, ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది అంతా గత అయిపోయింది, ఇంకా మనం ఒక్కొక్క రోజు వెళ్ళిపోతుంటే మనం దగ్గరికి ఎత్తునట్టే అంతిమ కాలానికి. సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మనకి వాల్యుబుల్ అని తెలియజేశారు ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. మహామంత్రం యొక్క గొప్పతనం అయితే ఎంత, అసలు ఎంత గొప్పగా తెలుసుకుంటున్నాం అంటే ఏదో మామూలుగా అనుకున్నాం గాని మా ప్రభుజీ. ఈ రోజు అయితే మరీ ఎక్కువ తెలుసుకున్నాం ప్రభుజీ మహామంత్రం యొక్క గొప్పతనము. ఆ మంత్రాన్ని మనము ఏదో వాళ్ళు చెప్పారు మనం చదువుతున్నాము అని కాదు మాతాజీ, అది మనకి తెలియకుండానే మనకి చాలా లాభాన్ని ఇస్తుంది. అది అది మనం దేనితోటి పోల్చలేనటువంటి లాభం అనమాట. ఓకే, భౌతికంగా మనం ఎన్ని పొందినా కానీ వాటితో పోల్చలేము, ఎందుకంటే భౌతికంగా పొందిన ప్రతిదీ కూడా మళ్ళీ మనకి ఇంకో జన్మని క్రియేట్ చేస్తుంది. మీరు మమ్మల్ని బ్రాహ్మణ్స్ లో చేపించేశారు, మంచి జన్మ ఇచ్చేసారు, ఒక అసలు కన్వీనెంట్ నాలెడ్జ్ ఇచ్చేసారు మమ్మల్ని. ఇంకా అంతేకాకుండా మమ్మల్ని ఇంకా ఇంత జపం చేసుకుంటున్నా, ఇంకా ఇంకా చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ చాలా పెరిగింది మా ప్రభుజీ. నిజంగా ఇంకా భక్తి జీవితంలో చాలా ముందుకు రావాలని మమ్మల్ని ఆశీర్వదించాడు ప్రభుజీ. మీతోనే అసలు కట్టి పెట్టుకోండి ప్రభుజీ మమ్మల్ని. ఇది మళ్ళీ పునర్జన్మ అవ్వాలి ప్రభుజీ, ఇది పునర్జన్మ కావాలని కోరుకుంటున్నాం. అంటే ఇది ఇది ఇప్పుడు మాకు ఆ దీక్ష మాకు గురుదీక్ష తీసుకుంటే పునర్జన్మ అన్నారు కదా, అది అందరూ తప్పకుండా గురుదీక్ష తీసుకోవాలి. గురుదీక్ష తీసుకోలేదు మన అంటే మనం మన చేతులారా మనం నెక్స్ట్ జన్మను కోరుకుంటున్నాము అని అర్థం. ఎస్ ప్రభుజీ, ఇదే లాస్ట్ జన్మ. చూడండి ప్రభుజీ, ఇవాళ మీరు మళ్ళీ ఒకటి ఎంత మాకు తెలియని విషయం చెప్పారు, ఏంటంటే దాస్యం కావాలి అని. సో తప్పకుండా తీసుకుంటాం ప్రభుజీ, ఆ మాటకైనా అంటే మేము ఎప్పుడు దాసులమే. సో పేరు తప్పకుండా చేంజ్ చేయించుకోవాలి. ఎస్ ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ మాకు ఈరోజు ఇంకా కొత్త విషయం కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. ఇట్లా పూరి జగన్నాథ్ మందిరంలోకి సూర్యుడు అనే వాళ్ళు రారు అన్న విషయం తెలుసు, కానీ ఇలా ఫారినర్స్ కూడా ఎలా చేయాలన్న సంగతి ఇది వరకు కూడా లేదు ప్రభుజీ. సో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వీళ్ళు కూడా ఇస్కాన్ టెంపుల్ లోకి అందరిని వైష్ణవుని మన వైష్ణవుల్ని రానిరు కాబట్టి అది అందరూ ఉద్ధరింపబడాలని ఇంకా పట్టుదలగా ప్రతి సంవత్సరం రథయాత్ర చేస్తున్నారా అని అలా అర్థమైంది ప్రభుజీ. ఏమ అంతేనా ప్రభుజీ? మనకి అంటే మనకి పూరి పూరి యాక్చువల్ చూస్తే పూరి జగన్నాథ్ టెంపుల్ అంటే చాలా ఇష్టం శ్రీల ప్రభుపాదులకి. ఓకే, చిన్నప్పటి నుంచి కూడా జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయకి ఆయన రథయాత్ర చేశారు, ఆయన చాలా ఇష్టం, ఆయన పూరికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. చైతన్య మహాప్రభు కూడా అక్కడే లీలలు చేశారు, కానీ తన శిష్యుల్ని ఎలా చేయకపోయేసరికి తన శిష్యుల కోసం తను వెళ్ళలేదు. అలానే అలా అని మనల్ని వెళ్ళొద్దని చెప్పలేదు మాతాజీ, మనల్ని వెళ్ళమని ఎంకరేజ్ చేశారు. ఓకే, మనం అందరం పూరి వెళ్ళాలి అని శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్పారు మనందరికి. తను వెళ్ళలేదు, తను వెళ్ళలేదు. ఒకసారైనా వెళ్ళారా ప్రభుజీ? అసలు వెళ్ళలేదా? ఒకసారైనా వెళ్ళారా? ఇస్కాన్ స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళలేదు. ఓహో, అంతకు ముందు వెళ్ళారు. అవునా ప్రభుజీ? కానీ నిజంగా ప్రభుజీ ప్రభుపాదుల వారు అందరినీ ఉద్ధరించడం కోసం అని పాపం వారి యొక్క సిద్ధాంతం. ఇప్పుడు ఎవరైతే ఈ నాలుగు రకాలుగా చేస్తూ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటారో వాళ్ళంతా వైష్ణవులు కాబట్టి వాళ్ళందరూ ఉద్ధరింపబడాలి అని ఆ కాన్సెప్ట్ తోటి పాపం లోపలికి వెళ్ళలేని వాళ్ళు ఈ విధంగా దర్శనం చేసుకోవడానికి అని ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నారు ప్రభుజీ. నిజంగా చాలా అద్భుతం ప్రభుజీ. హరే కృష్ణ. దాంతో కొన్ని లక్షల వేల కోట్ల మంది కూడా చూసి సుకృతిని యాడ్ చేసుకోగలుగుతున్నారు. అన్ని చోట్ల కూడా చేస్తున్నారు కదా ప్రభుజీ, ప్రతి ఇస్కాన్ టెంపుల్స్ లో ఎక్కువగా జరుగుతూనే ఉంది కదా ఈ రథయాత్ర. సో అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వామిని చూడగలిగే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రభుపాదుల వారు ఇది అమలు పరచడం వల్ల అని అర్థం అనిపిస్తుంది ప్రభుజీ. ఇప్పుడు అందుకనే ఇప్పుడు జగన్నాథ్ రథయాత్ర అనేటువంటిది, రథయాత్ర ప్రాముఖ్యత మనం ఇంత ముందు చెప్పుకున్నాం కదా మాతాజీ, సుకృతి అనేది యాడ్ అవుతుంది నమ్మని వాళ్ళకి. రథయాత్ర మళ్ళీ నెక్స్ట్ మంత్ లో వస్తుంది కదా, మేము మళ్ళీ ప్లాన్ చేస్తున్నాము మళ్ళీ 4 రోజులు అందరం కూడా మనం మళ్ళీ డిఫరెంట్ స్టైల్ లో మనం రథయాత్ర చెప్పుకోవడం, రథకథ చెప్పుకోవడానికి ట్రై చేద్దాం ఇంతకు ముందులా కాకుండా. సో యాక్చువల్ గా ఇంకా మేము తయారు చేస్తున్నాము, ఇంకా రెడీ అవ్వలేదు కంటెంట్.
ఓకే ప్లాన్ ఏంటంటే జగన్నాథ్ మహిమలు చెప్దామని. ఓకే జగన్నాథ్ మహిమలు చెప్పండి చెప్పాలి. ప్రభుజీ, చెప్పండి ప్రభుజీ, అసలు అద్భుతం, అది ఎన్నిసార్లు విన్నా తను తెలుసు ప్రభుజీ. రాజాపూర్ జగన్నాథ్ మహిమలే ఒక రోజు చెప్పుకుందాం, తర్వాత పూరి జగన్నాథ్ మహిమలు ఒక రోజు. అక్కడ చాలా చోట్ల జగన్నాథ్ మందిరాలు ఉన్నాయి కదా మాతాజీ, ఒక్కొక్క జగన్నాథ్ మందిరంలో కొన్ని కొన్ని మహిమలు ఉన్నాయి. సో అవన్నీ అవన్నీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం 4 రోజుల్లో. ఓకే చెప్పండి ప్రభుజీ, తప్పకుండా. చెప్తారంటే ఆలకిస్తాం ప్రభుజీ. అంతకన్నా ప్రభుజీ జగన్నాథ్.